శ్రీరామాయ నమః మన ఈ రోజు కార్యక్రమం నరక చతుర్దశి తిథి నిర్ణయము నరక చతుర్దశి విశిష్టత ఆ రోజు చేయవలసినటువంటి కార్యములు దీపావళి తిథి నిర్ణయము అలాగే దీపావళికి చేయవలసినటువంటి కృత్యాకృత్యములు మొదలైన వాటి గురించి ఒక చర్చ చేయాలి సమాజంలో నేడు ఆచరణలో ఉన్నటువంటి తెలిసినటువంటి విషయాల కంటే విభిన్నమైనటువంటి విషయాలు అనేక ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను నా మిత్రులు జమ్మలమడక శ్రీనివాస శర్మ గారు ఇద్దరం కూడా కొంత ధర్మశాస్త్రం కొంత జ్యోతిష శాస్త్రం మిళితంగా ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇది చక్కగా ఉంది బాగుంది అంటే గనక భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఇక మిత్రులు జమ్మలమడక శ్రీనివాస శర్మ గారు వీరు నాకు చిరకాల మిత్రులు తర్కము న్యాయము వేదాంతము ఈ మూడు శాస్త్రాలని కాంచీపురంలో అభ్యసించారు ఆ తర్వాత ప్రస్తుతం మహారాష్ట్ర నాగపూర్ రామ్టెక్ లో ఉన్నటువంటి కవికుల గురు కాళిదాస విద్యాలయంలో భారతీయ దర్శన విభాగంలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా చేస్తున్నారు వీరితో నాకు సాంగత్యం దాదాపు 15 సంవత్సరాల క్రితం నుంచి ఉంది చిరకాల మిత్రులు సహృదయులు కాబట్టి ఈరోజు నరక చతుర్దశి అలాగే దీపావళి ఈ తిథులలో ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకుంటూనే అలాగే ఆ తిథులలో చేయవలసినటువంటి కార్యాలకు తిథి నిర్ణయం ఎలా చేయాలి ఏ రోజు ఎటువంటి విధంగా తిథి వస్తే ఆ తిథిని స్వీకరించాలి అనేది చర్చిస్తూ ముందరకు వెళ్దాం శ్రీనివాస శర్మ గారు చెప్పండి ఈ దీపావళి విశిష్టత నరక చతుర్దశి విశిష్టత చెప్తూ ధర్మశాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో అందరికీ కూడా తెలియజేయండి నమస్కారం మొట్టమొదట మనం కలిసి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం సో దానికి మీరు కూడా మీరు పూనుకోవటం మీరు మనం కలిసి చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అలాగే ఇది నలుగురికి తెలియాలి కాస్త ఏమన్నా ఒక మంచి కర్మానుష్ఠానం లేదా అసలు పండగలు వీటి మూలాలు ఏమిటి ఎలా ఆచరణ చేయాలి అనే అంశంపై మనకి ఒక అవగాహన కలిగేటటువంటి ప్రయత్నం ఇదంతా కూడా మనం చేస్తుంది సో సో మనకి ప్రసిద్ధమైన పండుగలు ఇప్పుడు జరిగేటువంటి ప్రచారానికి ప్రచారం చాలా దాన్ని ఖండిస్తూ కూడా కొంత అవేర్నెస్ కలిగించాల్సిన ఖచ్చితంగా కావాలి ఉంది మన ఈ సమాజంలో మనకి కేవలం అంటే భారతదేశం అనే కాదు మనం ప్రపంచ వ్యాప్తంగా చూసినా కూడా చాలా దాడులు భారతీయ సంస్కృతి మీద సనాతన ధర్మం ముఖ్యంగా భారతీయ సంస్కృతి అంటే భారతం అంటేనే సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఇది స్థానం దీని నుంచి సనాతన ధర్మాన్ని ప్రకళింపజేయటానికి ఇప్పుడు కాదు కొన్ని వేల ఏళ్ల నుంచి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి దాడులు అనేవి మనకు నిత్యశ మనం 2000 ఏళ్ల నుంచి అయితే మనకి తెలిసి జరుగుతున్నాయి 2000 ఏళ్ల నుంచి 1800 ఏళ్ల పాటు తురుష్కులు అవ్వచ్చు 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వారు కావచ్చు చాలా ప్రయత్నం జరుగుతూనే ఉన్నది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది అది ప్రభూతంగా జరుగుతోంది కొన్నిసార్లు ప్రచ్ఛన్నంగా జరుగుతోంది ఇంకొన్నిసార్లు మనకిప్పుడు ప్రభూతంగా కంటే ప్రచ్ఛన్నంగా చాలా దాడులు మన మీద జరుగుతున్నాయి ప్రచ్ఛన్నంగా అంటే గనక చాప కింద నీరులాగా మనకు తెలియకుండానే అది దాడి అని మనకు తెలియదు కానీ ఆ దాడి జరుగుతోంది ఎలాగా అంటే మొన్న ఫ్యాబ్ ఇండియా అనే ఒక కంపెనీ తనకి దీపావళికి సందర్భంగా వాళ్ళు ఇచ్చిన ప్రకటనకి వాళ్ళు పెట్టిన దీపావళికి వాళ్ళు పెట్టిన పేరు జషన్ ఏ రివాజ్ రివాజ్ అంటే గనక సంప్రదాయము అని చెప్పి సంప్రదాయం దాని యొక్క జషన్ దానికి సంబంధించిన ఒకనొక ఉత్సవం అనే పేరు ఒక ఉర్దూ నామాన్ని దీపావళికి వాళ్ళు ఇచ్చారన్నమాట అంటే ఉర్దూ తప్పు అని కాదు ఇంకోటని కాదు ఇక్కడ కాకపోతే దీపావళి లేదా దివాళి అని చెప్పిన ఉత్తరాదిలో ఏదైతే ఒక పేరు దీనికి అనాదిగా ఒకటి ఉండగా దానికి వేరే ఇంకొక అది కూడా చాలా దీనిగా ఆ పదాలని ఎంచుకోవటం అనేది ఏదైతే ఉన్నదో
ఇది ఒక ప్రచ్ఛన్నమైనటువంటి దాడి. అలాగే వాళ్ళు ప్రకటించేటటువంటి ప్రకటనలలో స్త్రీలకి కావాలని చెప్పని నుదుట బొట్టు లేకుండా వాళ్ళ చేత దీపాలని పట్టింపజేసుకొని ఆ ఫోటోల్ని ప్రొపగేట్ చేస్తారు. అంటే ఇది ఇదేంటి దీపం, మరి బొట్టు పెట్టుకోకపోవటం అనేది ఇష్టం ఎవరిష్టం వాళ్ళది, అంటే ఎవరిష్టం వాళ్ళది, దానిలో తప్పేమీ లేదు, దానిలో మనం ఆక్షేపణ చేసేది లేదు. కానీ పనిగట్టుకొని అది ఒక అంశంగా వాళ్ళు చూసుకున్నారు, అది ఖచ్చితంగా అలాగే ఉండాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని చేస్తున్నటువంటి పని అది. అలాగే ప్రియాంక చోప్రా చాలా ప్రసిద్ధ నటులు, ఇప్పుడు కాదు క్రిందటి సంవత్సరం ఆ ముందర సంవత్సరమో ఆవిడ ఒక ఇది చేసింది, ఆస్తమా ఉన్నటువంటి రోగిగా నటిస్తుంది, అది సిప్లా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. ఆస్తమా ఉన్న రోగిగా నిజంగా నటిస్తుంది, ఎందుకంటే దాని తర్వాత ఆవిడ సిగరెట్ తాగుతూ బోల్డ్ ఫోటోలు బయటపడ్డాయి. ఆస్తమా ఉన్న రోగిగా నటిస్తూ ఈ దీపావళి రోజున నాలాంటి ఆస్తమా పేషెంట్స్ వీళ్ళు టపాకాయల వలన వచ్చే పొగ వలన చాలా ఇబ్బంది పడతారు ఊపిరాడక, కాబట్టి మనం ఈ సంవత్సరం దీపావళిని అంటే ఈ విస్ఫోటకాలు ఇవన్నీ కూడా మనం వాడకుండా మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకంటే దీపావళి అనే దానికి క్రాకర్స్ కి అంటే ఈ టపాసులకి సంబంధమే లేదు అసలు అనుకో, అంటే అనవసరంగా తర్వాత వచ్చినటువంటి సంప్రదాయాలు. అసలు దీపావళి అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ లడ్డూస్ అండ్ లవ్. లైట్స్ అంటే దీపాలు, లడ్డూలు అంటే స్వీట్లు, తర్వాత లవ్ ప్రేమ. సో ఈ మూడే దీపావళి అంటే, దీపావళి అంటే టపాకాయలు కాల్చడంతో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇట్లాంటి అంటే ఈ కాలంలో ధర్మశాస్త్రాన్ని చెప్పేది పండితులు కాకుండా నటులు తయారు, నటులు బాగా అది వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఎందుకు అని అంటే అది చూసిన చాలా మందికి కూడా కరెక్టే కదా అని చాలా మందికి అనిపిస్తుంది, ఎందుకంటే అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనకు సరిగ్గా తెలియదు. పేరుకు దీపావళి, దీపావళి నాడు దీపాలు, దీపావళి అని పేరులో ఉంది కాబట్టి దీపావళి, దీపాలను వెలిగించడమే ఇదే పండగ అనే మనకు తెలుస్తుంది, ఆ పేరు అలా అనిపించింది. దానికి ముందర నరక చతుర్దశి ఎందుకు అంటే ఆ నరకాసురుడు అని ఒక ఆయన ఉండేవాట, ఆయన చంపేట శ్రీకృష్ణుడు, అందుకని చెప్పని నరక చతుర్దశి అని చేసుకుంటారు. ఈ టపాకాయలు ఎందుకు కాలుస్తున్నారు అంటే నరక చతుర్దశి నాడు నరకాసురుడిని చంపారు కాబట్టి పండగ చేసుకోవటాన్ని ఉత్సాహంగా ఉత్సవం చేసుకోవటం అంటే టపాకాయలు కాల్చడం కూడా దానిలో ఒక భాగం. ఇంతవరకు వీళ్ళు చెప్పేదాన్ని మనం ఖండించకుండా ఉంటే రేపొద్దున యజ్ఞం చేయడాన్ని అది వాతావరణ కాలుష్యమే అంటారు, ఆల్రెడీ వంట చెరుకును వాడడాన్ని చక్కగా వంట చెరుకు వాడి వంట చేయడాన్ని తీసేసి గ్యాస్ తో వంట చేయడానికి తెచ్చారు, దాని నుంచి ఎలక్ట్రిసిటీ వాడుతూ వంట చేయడం తెచ్చేసారు ఆ స్థాయి. మళ్ళీ ఎలక్ట్రిసిటీని బొగ్గు కాలుస్తూ మాత్రం దానిలో అది పొల్యూషన్ కాదు, వంట చెరుకు వాడి వంట చేస్తే మాత్రం అది పొల్యూషన్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ తెచ్చేసారు ఆల్రెడీ. అలాగే ఇప్పుడు శవాల్ని దహనం చేయడం కూడా తీసేస్తారు రేపు పొద్దున, వాళ్ళు నాలిక లేనటువంటి వాళ్ళు ఎలాగైనా చెప్తారు, డబ్బులు తీసుకునేటువంటి చెప్పేటువంటి వాళ్ళు. కానీ ధర్మాన్ని తెలియపరచవలసినటువంటి ఆవశ్యకత తెలిసిన వాళ్ళ చెప్పి తీరవలసిందే. కాబట్టి ఆ ధర్మాన్ని మన ప్రయత్నంగా మనం ఈరోజు ఇక్కడ మనమేమి ఒక అంటే యద్యపి శాస్త్రం చదివినా దీని వలన అంటే నేనేదో చదువుకున్నాను నాకు తెలుసు కాబట్టి అనేది కూడా కాదు. ఇది ఒక మత్సు తునక ఏమిటి అని అంటే నాలాంటి వాడిని నేను తెలుసుకో, నాకు తెలియదు, నేను కొంత చదివేంత వరకు నాకు కూడా ఇది తెలియదు. ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఎందుకు పండగలను చేసుకుంటున్నావు అనే ప్రశ్న ఏదైతే, ఈ ప్రశ్నించడం అనే గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. ఎందుకు మనం ఈ పండుగలను చేసుకుంటున్నాం అని ప్రశ్న, ఎందుకంటే మనకి మన సంస్కృతిలో ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యం. శాస్త్రం నిండా ప్రశ్నించడం, ఎలాగా ప్రశ్నించి మాత్రమే సమాధానాలు రాబట్టుతుంది శాస్త్రం, అలాగే శాస్త్రం చెప్తుంది కూడా. కాబట్టి ప్రశ్నించడం మన హక్కు, ఆ హక్కుతో ప్రశ్న వేసి వదిలేయటం కాదు, ప్రశ్నించి సమాధానం వెతుక్కోవడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈ ఇదేమిటి అని అంటే మాలాంటి వాళ్ళు చెప్పాలంటే మేము మాత్రమే చెప్పాలని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వేసుకొని ప్రశ్నల్ని సమాధానాన్ని వెతికేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. బాధాకరం ఏంటంటే ఇప్పుడు ఈ నటీ నటులు ఎవరైతే ప్రచారం చేస్తారో, ఒక సినిమా రామదాస్ సినిమా చూసి రామదాస్ కథ అంతా అలాగే ఉంది అనుకున్నట్టుగా ఆ సినిమా ప్రభావం లేకపోతే వీళ్ళ నటీ నటుల యొక్క వ్యాపార ప్రకటనల ప్రభావం అధికంగా ఉండి ధర్మశాస్త్రం చెప్పవలసినటువంటి పురోహితులు లేకపోతే అందరికి చెరువులో ఉండేది ముఖ్యంగా పురోహితులు అర్చకులు, వాళ్ళు కూడా ఆ అధర్మాన్ని చెప్తూ ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే శాస్త్ర పరిశీలన అనేది లుప్తమైపోతుంది, అసలు గ్రంథపఠనం అనేది లుప్తమైపోతున్నటువంటి రోజుల్లో
శాస్త్ర పరిశీలన ఉండట్లా పోనీ తెలుసుకుని చెప్దాం అనేటువంటి ఆలోచన తక్కువైపోతుంది. వాళ్ళ నోటికొచ్చింది అంటే ధర్మం అడిగగానే వాళ్ళ నోటికొచ్చింది చెప్పడం అది చాలా బాధాకరంగా అయిపోయింది. మనకు మనం చేసుకునేటువంటి ద్రోహం లాంటిది అది. అవును, కాబట్టి ఈ ప్రయత్నం ప్రయత్నిస్తే అందరికీ సమాధానాలు దొరుకుతాయి, వెతికితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఎన్ని మనకి నరంద తక్షశిల లాంటి ఆ అద్భుతమైనటువంటి విద్యా కేంద్రాలని తగులో పెట్టినా సరే ఇంకా వాంగ్మయం మిగిలి ఉంది. ఆ వాంగ్మయం ఎంత ఉందంటే చదవటానికి ఒక జీవితకాలం సరిపోనంత వాంగ్మయం ఇంకా మిగిలి ఉంది, అది మన భాగ్యం. కాబట్టి ఇది కేవలం ఈ ఈ క్షేత్రాలలో అంటే పౌరోహిత్యం అవ్వచ్చు, శాస్త్రం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఈ క్షేత్రాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయాల్సినటువంటి పని కాదు. వీళ్ళు చేయాలి, వీళ్ళకి బాధ్యత ఎలాగైతే ఉన్నదో ప్రతి ఒక్క సనాతని అంటే సనాతన ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాళ్ళు లేదా సనాతన ధర్మానికి సహజంగా చెందినటువంటి వాళ్ళు, పుట్టుకతో సనాతన ధర్మ అనుష్ఠాత లైనటువంటి కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వెతికితే ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం ఈ రోజున దొరుకుతుంది. ఆ ప్రశ్నని ఎలా వెతుక్కోవాలి, ఎలాగ దాన్ని మనం సమాధానం నెరవేర్చుకోవాలనే దాని మీద కొంత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిదీ ఈ రోజున ఇంకా సులభం. ఈ రోజున మీకు వికీ సోర్స్ అని ఉంది, వికీ సోర్స్ లో వికీ సోర్స్ కి వెళ్ళి జస్ట్ టైప్ చేస్తే నేను మొన్న కేవలం ఒక 4-5 గంటలలో నేను మొత్తం 3 పురాణాలలో నేను నరకాసుర వధని వెతకగలిగాను. దానికి కారణం వికీ సోర్స్, నా గొప్పతనం కాదు అది. అంటే నేను మొత్తం పురాణాలని వెతికి నేను పుస్తకాలు వెతకలేదు లేదా నేను మొత్తం పురాణాలని చదవలేదు నాకంత, ఎందుకంటే మొత్తం ఒక్కొక్క పురాణం చదవడానికి అంత ఈజీ కాదు, అంత చాలా సమయం పడుతుంది. నేను టెక్నాలజీనే వాడాను, నేను ఈ ఈ క్రమంలో ఈ అన్వేషణలో నేను కూడా టెక్నాలజీనే వాడాను. టెక్నాలజీ నాకు ఉపయోగపడింది. నేను మామూలుగా నెలన్నర రోజుల్లో నేను పొందదగినటువంటి విషయాన్ని కేవలం 4-5 గంటల్లో నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఇప్పుడు సాధనాల యొక్క విస్తృతి ఎక్కువ ఉన్నది, సాధనాలు మనకి చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవటం ఎలా, ఎక్కడ ఎలా వెతుక్కోవాలనే అంశంలో మార్గనిర్దేశం చేయడానికి కూడా ఉన్నారు జనాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత ఇది, ప్రతి సనాతన యొక్క బాధ్యత. ఇంకొక ఆచరణ కూడా రావాలి. ఇప్పుడు స్మార్త విషయాలు స్మార్త పండితులు మాట్లాడాలి, ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి ఆ ధర్మశాస్త్రాన్ని ఒక విద్య కింద అభ్యసించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనిద్దరం అలాంటి ప్రయత్నమే జరుగుతుంది, అది చాలా మంచి ప్రయత్నం. అలాగే జ్యోతిషాన్ని మళ్ళీ స్మార్తం వేరు జ్యోతిషం వేరు ఆ విభాగంలో చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే ప్రతి శాస్త్రానికి ఒక ఉనికి ఉంటుంది, అలాగే ఆ శాస్త్ర అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. ఎక్కువ మంది ఎవరు వెళ్ళినా ధర్మశాస్త్రం అడిగితే ఒక అర్చకుడినో లేదా పురోహితుడినో ఎక్కువగా అడుగుతారు సాధారణంగా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం సందేహం అంటే కనుక అడిగేది వాళ్ళనే. అసలు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి పండితులు అనేటువంటి వాళ్ళు సమాజానికి చెరువులో లేరు, వాళ్ళకి తెలిసి లేరు అనమాట. కాబట్టి అటువంటి పండితుల్ని తప్పనిసరిగా అందులో ముఖ్యంగా సంస్కృత పరిజ్ఞానం బాగా ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అటువంటి అప్పుడే శాస్త్రంలోని లోతైన విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇది కూడా మనం సభాముఖంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. సరేనండి, ఇప్పుడు అసలు నరక చతుర్దశి ఏంటి, నరక చతుర్దశికి నరకాసురుడికి సంబంధం ఏంటి అనేటువంటి విషయాలు ప్రస్తావించండి. కాబట్టి నరక చతుర్దశి అనేది మనకి తెలిసినట్టుగానే ఆశ్వయుజ శుక్ల చతుర్దశి నాడు. అది ఏంటి చతుర్దశి అనే అంశం అది మీరు చెప్పాల్సినది. అంటే ఆ సూక్ష్మాంశములు ఏవైతే తిథి నిర్ణయానికి సంబంధించిన ఉన్నాయో మొత్తానికి స్థూలంగా మాత్రం నరక ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి బహుళ చతుర్దశి ని నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాం. ఇక్కడ మొదటి వచనం చెప్పింది ఏంటి అని అంటే నరక భీరుభి అని, అంటే నరకాన్ని నరకం అంటే ఎవరికైతే భయం ఉన్నదో వాళ్ళు అభ్యంగన స్నానం చెయ్యాలి అని చెప్పి చెప్పారు. అంటే ఇక్కడ అభ్యంగ స్నానం చెయ్యాలి అంటే ఈ అభ్యంగ స్నానం చేయకపోతే నరకం కలుగుతుంది అని దానికి అర్థం. అందుకని నరకం అంటే భయం ఉన్నవాళ్ళు అభ్యంగన స్నానం చెయ్యాలి. నరకం పొందరు అంటే ఇక్కడ అభ్యంగ స్నానం అనే దాన్ని నైమిత్తిక స్నానం అని తీసుకోవాలి. అంటే మనకి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, 4 రకాలు.
సో దీనిలో నైమిత్తికం అంటే నిమిత్తము అని అంటే ఒకనొక ప్రయో వ్యాజం అంటే ఒకనొక సమయ విశేషమో ఒకనొక సందర్భ విశేషమో ఉన్నప్పుడు కొన్ని కర్మలు చేయమని చెప్పారు. అలాగే పలానా పర్వదినం నాడు ఎలా అంటే ఇప్పుడు పుత్రుడు జన్మించాడు, పుత్రుడు గాని పుత్రిక అంటే సంతానము పుట్టినది అని తండ్రికి వార్త తెలిసిన వెంటనే తండ్రి చేయాల్సింది ఏంటి అని అంటే ఉన్న బట్టలతో సచైల స్నానం చేయాలి. సచైల స్నానం అంటారు దాన్ని, ఉన్న బట్టలతోనే స్నానం చేసేయాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇది దీన్ని నైమిత్తిక స్నానం అంటారు. ఇట్లాగే ఇప్పుడు నరక చతుర్దశి నాడు మొదట చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే నైమిత్తిక అభ్యంగన స్నానం అని చెప్పి విశిష్య చెప్పారు. అభ్యంగనము అంటే ఏమిటి అని అంటే మనకు మామూలుగా తెలిసినదే ఒంటికి నూనె రాసుకోవటం, దాన్ని అభ్యంగనం అంటారు. స్థూలంగా చెప్పాలంటే తైలాభ్యంగం, ఇక్కడ కూడా తైలాభ్యంగ స్నానం కుర్యాత్ అని చెప్పి చెప్పారు. దానికి ఇంకొంచెం సూక్ష్మంగా అసలు అభ్యంగానికి ఏమైనా ఉండదా అని అంటే ఒక నిర్వచనం చెప్పారు. ఏమిటి అని అంటే మూర్ధని దత్తం యదా తైలం భవేద్ సర్వాంగ సంగీతం శ్రోతోభి తర్పయేత్ బాహు సచ అభ్యంగ ఉదాహృత అని చెప్పని అభ్యంగానికి ఒక నిర్వచనం చెప్పారు. అంటే తల మీద నూనె పెట్టిన నూనె ఎంతవరకైతే పూర్ణం అన్ని అంగముల యందు వ్యాపిస్తుందో, అలాగే ఎప్పుడైతే బాహువుల అంటే భుజస్కంధాల పైన పోసిన నూనెని మర్దన చేస్తామో దానిని అభ్యంగనము అని అంటారు. అంటే అందుకనే మనకి తగ్గిపోబట్టే చాలా వ్యాధులు వస్తున్నాయి, వస్తున్నాను అక్కడ కూడా వస్తాం. సో ఇప్పుడు మనం చూస్తే పెళ్లికి ముందర మనకి గృహంలో మనం చేసుకున్న ఉత్సవాలకు ముందర తలకి నూనె పెట్టడం అనేది చాలా మనం విధివత్తు చేస్తాం. అది కూడా విహితమే వస్తుగత్య, అది కేవలం ఒక ఏదో సాంస్కృతికమైనటువంటి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడిని చేసేటప్పుడు ప్రతి సంస్కారంకి ముందర పొద్దున్న లేవగానే బొట్టు పెట్టి హారతి తెచ్చి తలకి నూనెద్దడం అని చెప్పి అనేది ఉన్నది. ఇదే అభ్యంగనం అంటే. అప్పుడు చూస్తే గనక ముత్తైదులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి తలకి నూనె పెట్టి మర్దన చేసి వెళ్తారు. సో ఇప్పుడు మూర్ధని సిక్తం అనే ఇదంతా ఏదైతే మనం చెప్పాం ఇదంతా యాక్చువల్ అక్కడ జరిగి తీరుతుంది. తర్వాత ఇది శబ్దకల్పద్రుమంలో ఉన్నది. సరే ఇంకొంచెం ఏంటి తెలుసుకుందాం అని చెప్పని నేను అష్టాంగ హృదయం అని ఒక ఆయుర్వేద గ్రంథం ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ ప్రతి ఆయుర్వేద గ్రంథంలో స్వస్థ వృత్తము అని చెప్పని ఒక అధ్యాయం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ఎలా, అంటే అనారోగ్యం వస్తే దాన్ని పోగొట్టుకోవటం ఎలా అనేది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆయుర్వేదంలో. అలాగే ఉన్న ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ఎలా అనే అంశాన్ని గురించి కూడా స్వస్థ వృత్తము అనే అంశం అనే విభాగంలో చర్చిస్తారన్నమాట. అంటే ఏ ఏ ఋతువుల్లో ఏం తినాలి ఏమిటి ఇట్లా. ఇంకా విశేషంగా ఈ అష్టాంగ హృదయంలో ఏంటంటే దినచర్య ఎలా ఉండాలి అనే దాన్ని ఆయన నిర్వచించారన్నమాట. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమేం చెయ్యాలి, ఎప్పుడు లేవాలి, ఏమిటి అనేది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం కదా, కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైనటువంటి దినచర్య ఎలా ఉండాలి అని చెప్తూ పొద్దున్న లేచి దంతధావనాదులు నిత్యకృత్యాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అభ్యంగనం చెయ్యాలి అని చెప్పారు. అభ్యంగనం దేనికోసం అంటే అభ్యంగం ఆచరే నిత్యం స జరాశ్రమ వాత. అంటే ఈ అభ్యంగం ఏదైతే ఉందో అది నిత్యం చేయాలి, రోజు చేయాలి. అంటే ఇది ఎలా అభ్యంగం అంటే ఏమిటంటే ఇందాక చెప్తాం ఎలా ఎందుకోసం జరా శ్రమ వాత. ఈ అభ్యంగం ఏదైతే ఉన్నదో జరాహ అంటే ఏంటి, జరా అంటే వార్ధక్యాన్ని అంటే యాంటీ ఏజింగ్. మనం ఇప్పుడు యాంటీ ఏజింగ్ అనేది క్రీములు గీములు అంటున్నావో ఇది యాంటీ ఏజింగ్ అనమాట. అలాగే శ్రమని పోగొడుతుంది, మనం పడ్డ శ్రమని ఖచ్చితంగా పోగొడుతుంది, ఇది ప్రత్యక్ష సిద్ధం. అలాగే వాత దోషాన్ని కూడా పోగొడుతుంది. ముఖ్యంగా ఈ తైలాభ్యంజనం వల్ల మనం ఇక్కడ నూనె రాసుకుని మెడ నరాలు ఇవన్నీ చేస్తుంటే తైలమర్దన చేస్తే అవి చాలా ప్రశాంతత పొందడం మనమే స్వయంగా గమనిస్తాం. అంటే మీకు నిద్ర తక్కువ ఉన్నా సరే అభ్యంగ స్నానం అభ్యంగం చేసుకుంటే కనుక ఆ నిద్ర లేమి ఏదైతే ఉన్నదో ఆ లోటు తీరుతుంది, మీకు తీరుతుంది. అలాగే ఇది ఇంకో ఏం చేస్తుంది, దృష్టి ప్రసాద పుష్టి ఆయు స్వప్న సుత్వక్ దార్ఢ్యకృత్. అలాగే అభ్యంగం ఏం చేస్తుందట అంటే దృష్టి ప్రసాదం అంటే మంచి చూపునిస్తుంది, అలాగే పుష్టినిస్తుంది అంటే పుష్టిని చేకూరుస్తుంది శరీరానికి, అలాగే ఆయుష్యనిస్తుంది అంటే ఆయుర్వర్ధకం ఇది, అలాగే స్వప్నం అంటే ఇక్కడ మంచి నిద్రనిస్తుంది రాత్రిపూట,
అలాగే సుత్వక్ మంచి త్వక్ అంటే మంచి దేదీప్యం వర్చస్సు ఉన్నటువంటి త్వక్ని ఇస్తుంది, కాంతివంతమైనటువంటి శరీరాన్ని. అలాగే దార్ఢ్యాన్ని ఇస్తుంది అంటే బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకు అనంటే ఎంత మీరు ఎక్కువ మర్దనం చేస్తే మీ నర మీ మాంసకృత్తులు నరాలు లోపల ఉన్నటువంటి అస్థి అంటే మా బోన్ ఇవన్నీ కూడా గట్టిపడతాయి అన్నమాట. అలాగే విశిష్య చెప్పింది ఏంటి అంటే శిర పాద శ్రోత్ర శ్రవణ పాదేశు, శిరస్సునందు పాదముల యందు చెవిటి చెవుల యందు విశిష్య నూనెని రాసుకోవాలి. అందుకని మనం రోజు తల తల తలకి నూనె పెట్టుకోవటం రోజు చేస్తాం, ఒంటికి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా. అలాగే కాళ్ళకి కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు రాసుకుంటే చాలా బాగుంది. అంటే ఏంటి, తల కాళ్ళు ఈ రెండు చోట్ల శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి అనేది సహజంగా వెళ్ళి అక్కడ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ తైలాభ్యంజనం అంటే తైలమే తైలము కూడా మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు శిరస్సు అంటున్నారు, శిరస్సు జల్లులు వచ్చేసాయి, జల్లు పెట్టుకునే చెప్పుకోకపోతే మళ్ళీ దీనికి పరిపూర్ణత రా. చెప్తాను చెప్తాను. కాబట్టి ఇప్పుడు శిరశ్రవణ పాదేశు తమ్ విశేషేణ శీలయేత్, దీన్ని తైలాన్ని బాగా కూడా అక్కడ పెట్టాలి అని చెప్పని మీరు కొంత అంటే నేను అనుకోకుండా ఎప్పుడో ఒకసారి మా మామగారి ఊరికి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు గోదావరి జిల్లాలో అక్కడ ఊరి ఇంటి మంగలి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ సంక్రాంతికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు అభ్యంగం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి విద్యది వాళ్ళ దగ్గర. నేను నాకు ఒక్కసారి ఆ యోగం కలిగింది, అద్భుతంగా చేయిస్తారు. పరంపరాగతమైనటువంటి విద్య వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి విద్యది. వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన అభ్యంగం ఏదైతే ఉన్నది చూసారా, యథాశాస్త్రం వాళ్ళు చేస్తారు. వాళ్ళకి తెలియదు శాస్త్రం చెప్పింది ఇలా అని, కానీ వాళ్ళ పురాతనంగా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళకి విద్య అలాగే అభ్యసింపబడింది. ఆయన మామూలుగా మనం చెవులో నూనె పోసుకోం అభ్యంగం చేసేటప్పుడు, అతను వంచి మరీ నా చెవిలో నూనె ఫుల్ బాగా పోసేసాడు అనమాట. ఇదేంటంటే ఇలాగే చేయాలండి, మీకు తెలియదు, మాకు తెలుసు, మాకు మాది విషయం. ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు వద్దనే అంటారు. కాబట్టి శిరఫ్ శ్రవణ పాదేశు ఈ మూడు చోట్ల శిరస్సునందు పాదములయందు శ్రవణములయందు అంటే చెవిట్లయందు విశేషంగా మావులు మిగతా వంటి కంటే ఎక్కువ తైలాన్ని ఉపయోగించాలి అని చెప్పి చెప్పారు. ఇదంతా అయిపోయింది అభ్యంగము. ఎవరు అభ్యంగం చేయకూడదు అని అంటే ఎవరికైతే వర్జ్యోభ్యంగ కఫగ్రస్త కృత సంభ అంటే మొత్తానికి కఫం ఉన్నవాళ్ళు కానీ అజీర్ణ వ్యాధి ఉన్నవాళ్ళు కానీ అంటే అప్పటికి ఉన్నవాళ్ళు అంటే కొంత అనారోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం మర్దన ఈ అభ్యంగం చేసుకోవద్దు అని చెప్పి చెప్పారు. కాబట్టి ఇవన్నిటినీ చూసుకొని మనం అభ్యంగం రోజు చేయాలి. అసలుకైతే ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం అయితే అసలుకైతే రోజు చేయాలి. కానీ ఇదే దీనికి వ్యాఖ్యానం రాస్తూ వ్యాఖ్యాకారులు ఏం చెప్పారు అని అంటే నిత్యం అని చెప్పినా కూడా అది మీ వీలుని చూసుకొని చెయ్యండి అని చెప్పని అక్కడ వాళ్ళు కొంచెం దానికి దీన్ని కలిగింపజేశారు. కానీ దీనికిను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే నరక చతుర్దశిలో భాగంగా ఉన్నది ఉన్నదో ఇది నైమిత్తికం, ఇది విధి, ఇది చెయ్యం కార్యం చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ అంటే రోజు చేసినా చేయకపోయినా ఈ సమయమునందు మాత్రము ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఉంది. అంటే దీనికి శాస్త్రంలో మీమాంసలోకి వెళ్తే ఇది ఎట్లాంటి నిర్ణయం ఏంటనేది వెళ్తుంది. అది ఇప్పుడు మనకు అంత డీటెయిల్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా అభ్యంగనము అనేది ఖచ్చితంగా చేసి తీరవలసినటువంటి కర్మ ఇది వచ్చేసింది. అది కూడా దేంతో అభ్యంగం, తైలాభ్యంగం. తైలాభ్యంగం అంటే తిల తైలాభ్యంగం అనే అక్కడ అభిప్రాయం. అంటే ఏంటి, నువ్వుల నూనెతో అని. ఎందుకు నువ్వుల నూనె అని అంటే నాన్న కొంచెం వెతికితే కొంచెం సుశ్రుత సంహితలో కొంచెం ఒక కొన్ని అంశాలు కనిపించినాయి. నాన్న కొంచెం సమన్వయపరుచుకుంటే అసలుకైతే తైల శబ్దానికి నువ్వుల నూనెనే అర్థం. తిలేభ్య జాయతే ఇది తైలం, నువ్వుల నుంచి పుట్టినదే తైలం. మళ్ళీ తిల తైలం అని ఎందుకు అనాలి? అలాగే వేరే నూనెలకు కూడా తైలం అనే శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు? అది తైలం కాదు కదా వస్తుగత్య అని అంటే గనక తైలాన్ని అంటే తిల తైలం నువ్వుల నూనెని తైల రాజు నూనెల రాజుగా శాస్త్రం చెప్తోంది. నూనెల రాజు అంటే ఏమిటి అని అంటే నువ్వుల నూనె కంటే వేరే ఏ నూనెలు ఉన్నాయో అన్ని నూనెలలో ఏవేవైతే గుణాలు మంచి గుణాలు ఏవైతున్నాయో అవన్నీ గుణాలు దీనిలో నువ్వుల నూనెలో ఉన్నాయట, అందుకని ఇది రాజైంది. అలాగే మిగతా నూనెలను కూడా తైలం అనే శబ్దంతో ఎందుకు ప్రయోగిస్తున్నారు అంటే దీనిలో అన్ని గుణాలు ఉన్నాయి కదా, నువ్వుల నూనెలో ఉన్నటువంటి ఏదో ఒక గుణం ఏదో ఒక తైలంలో ఉంటుంది కాబట్టి దాన్ని తైలం అంటున్నారు. ఇలాగా తైల శబ్ద ప్రయోగాన్ని చేస్తున్నారు అన్నమాట.
అంటే ఇక్కడ దీని వెనకాల ఇంత మనం అన్వయం చేసుకోగలిగితే కనుక దీనికి ఇంత విషయం చాలా విషయం ఉంది. అయితే మొత్తం మీద ఇంకా ఇంకా ఆయుర్వేద పండితులను కూడా కలపాలి మనం. పంచకర్మ అని చేస్తారు కదా, అది అది వేరు విషయం. ప్రస్తుతానికి మనం ఇంతవరకు తీసుకుంటే ఇది ఏదో నాబోటి వాడికి ఆయుర్వేదంతో సంబంధం లేని వాడికి ఏదో కొంచెం సంస్కృతం తెలిసి నాకు ఇది ఇంతవరకు అర్థమైంది. కాబట్టి ఇది మొత్తానికి అభ్యంగనం చేయాలి, చతుర్దశి నాడు అభ్యంగనం చేయాలి. అభ్యంగనం అయిపోయింది, అభ్యంగ స్నానం అన్నారు. అభ్యంగనము అంటే మనం ఇంతవరకు తైలమర్దన స్నానం అన్నారు. ఈ స్నానం దగ్గరకు వచ్చేసరికి స్నానం ఎలా చెయ్యాలి అని అంటే అరకు, అరకు అంటే హలము, హలముతో తీసినటువంటి చిన్న మట్టి ముద్దతో పాటుగా ఉత్తరేణి తపామార్గము, ఉత్తరేణి దళములు తీసుకోవాలి. అది కూడా ఏంటి, సన్న ముళ్ళులు ఉంటాయి ఉత్తరేణికి, ఆ ముళ్ళులతో కూడి ఉన్నటువంటి దళాన్ని తీసుకొని 3 సార్లు స్నానం చేసే నీటిలో తిప్పాలి. అది కూడా ఏంటది, అక్కడ ఒక శ్లోకాన్ని చెప్పారు ఏంటిది, సీతాలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః. సీతాలోష్టము అని అంటే గనక అరకుతో తీయబడినటువంటి మట్టి ముద్ద అని అర్థం. ఆ మట్టి ముద్దతో కూడి ఉన్నటువంటి ఏంటది, సకంటక దళాన్వితము, కంటకములతో కూడి ఉన్నటువంటి అపామార్గం ఉన్నది ఏదైతే ఉన్నదో ఓ అపామార్గమా, భ్రామ్యమాణ పునఃపునః మరల మరల నీటిలో తిప్పుతున్న నువ్వు నా పాపాన్ని హరించు పోగొట్టు అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకాన్ని చెబుతూ 3 సార్లు నీళ్లలో దాన్ని తిప్పి ఆ నీటితో స్నానం చేయాలి. నిజానికి ఈ పండగల రూపంలో ఏ కాలానికి చేయవలసినటువంటి సంస్కారాలు అంటే దేహానికి కావలసినటువంటి పోషణకి కావలసినటువంటి విషయాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఆ కాలాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఈ ధర్మశాస్త్రాలు చదివి లేకపోతే ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడం ద్వారా వచ్చేస్తున్నట్టు. ఈ అపమార్గాన్ని కలపడం కానీ తైలాభ్యంజనం కానీ ఆ కాలానికి చాలా అవసరం. ఇది ఇది అభ్యంగ స్నానం అయిపోయింది. దీంతో అపామార్గం ఇంకా ఏంటి, అంతే అపామార్గము చిన్న మట్టి ముద్ద అంటే ఇప్పుడు అరకుతో తీసినది అన్నారు. పోనీ అరకుతో తీయడం మనకు కుదరలేదు, పోనీ ఇంటి దగ్గర తులసి కోటలో ఉన్నటువంటి ఇంత మట్టి ముద్దను తీసుకొని దాన్ని దానితో నీళ్ళలో తిప్పి దానితో తల స్నానం చెయ్యాలి. ఇది అయిపోయింది, ఇది మొదటి మెట్టు, మొదటి మనం చేయాల్సినటువంటి కార్యం ఆ రోజున. ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పారు, తిలక ధారణం కుర్యాత్, తిలక ధారణ చేయండి. నిత్యానుష్ఠానం ఏదైతే ఉన్నదో అంతా చేసుకోండి, సంధ్యావందనం చేసేవాళ్ళు సంధ్యావందనం చేయండి, నిత్య పూజలు చేసుకున్న వాళ్ళు నిత్య పూజలు చేసుకోండి, నిత్యానుష్ఠానం చేసుకోండి. అయిపోయింది ఈ నిత్యానుష్ఠానం. అయిపోయిన తర్వాత కార్తీక స్నానం అనేది చేయాలి. మళ్ళీ తర్వాత ఇదేంటి, ఆశ్వీజ మాసంలో కార్తీక స్నానం ఏంటి అని వస్తుంది ఒక ప్రశ్న. ఇదేంట్రా అని చెప్పి చూస్తే కార్తీక స్నానం ఏంటి అని అంటే ఆశ్వయుజ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు, అంటే ఇక్కడ సౌరమాసాన్ని ఏమైనా తీసుకున్నారా అని నా చిన్న సంశయం, మీరు చెప్పాలి దానికి. సౌరమాన కార్తీక సౌరమాసాన్ని తీసుకున్నారేమో ఇక్కడ, అందుకని ఇది కార్తీక స్నానమైంది. ఆశ్వయుజ పూర్ణిమ నుండి అంటే వస్తుగత్య ఆశ్వయుజ ఏకాదశి ద్వాదశి లేదా పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు ఒక మాసం యావత్తు ప్రతిరోజు కార్తీక స్నానం అనేది చెయ్యాలి. చెయ్యాలి ఈ కార్తీక స్నానం కూడా ఎప్పుడు చెయ్యాలి అంటే నిత్య కర్మానుష్ఠానం చేసిన తర్వాతే చెయ్యాలి. అంటే ఇది కూడా నైమిత్తిక స్నానం అయింది, ఇది కూడా నైమిత్తిక స్నానం అయింది. మరి ఈ కార్తీక స్నానం చేయాల్సిన విధానం ఏమిటి అని అంటే, సరే మనం చేసుకోవాల్సినవన్నీ చేసేసుకొని చిన్న సంకల్పం, అదే కార్తీక స్నానం చేస్తున్నాను అని ఈ చిన్న సంకల్పం అంటే కార్తీక స్నానం కరిష్యామి అని చెప్పి కల్పోక్త ప్రకారేణ కార్తీక స్నానం కరిష్యామి అని చిన్న సంకల్పం చెప్పుకుని మొదట విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. అక్కడ నమః కమల నాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే అని చెప్పని ఆయనకి ఒక అర్ఘ్యం ఇచ్చి తర్వాత ఒక 2 శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకాలను చెబుతూ స్నానం చేయాలి. ఏంటవి, కార్తికేహం కరిష్యామి ప్రాత స్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మయా సహ ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు అని చెప్పి అని చెబుతూ స్నానం చేసిన తర్వాత
మళ్ళీ రెండు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. నిత్యే నైమిత్తికే కృష్ణ కార్తికే పాపనాశనే గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే వ్రతిన కార్తికే మాసి స్నాతస్య విధివన్ మమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే అని చెప్పని ఆ కార్తీక మళ్ళీ రెండు అర్ఘ్యాలను ఇవ్వాలి. ఇది కార్తీక స్నానం అంటే ఇంతే, చాలా చిన్న ఇది అన్నమాట. ఇది చెప్పి ఇది అసలుకైతే నెల రోజులు చేయాలి. నెల రోజులు చేసేటువంటి శరీర శక్తి స్నానం, ఎందుకంటే ప్రతిరోజు రెండు సార్లు ఇన్నిసార్లు స్నానం చేస్తే కష్టం అవుతుంది చాలా మంది. అలాగే సమయం కూడా అట్లాంటిదే, ఆ సంధికాలం అవుతుంది, ఇది ఋతువుల యొక్క సంధికాలం. అందుకని ఒకవేళ కనుక ఒంట్లో బాగుండకపోతే కనీసం మూడు రోజులైనా సరే స్నానం చేయాలి అని చెప్పి చెప్పారు. మూడు రోజులు కూడా చేయలేని వాడు మాత్రం తప్పకుండా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కార్తీక స్నానం చేయాలి. చివరికి చెప్పింది ఏంటంటే ఈ రోజు అయినా సరే ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి చెప్పారు. చతుర్దశి తిథికి చేయవలసినటువంటి స్నానం, రెండోది విశేషంగా తిలకధారణ అనంతరం మళ్ళీ నిత్యానుష్ఠానం తర్వాత మళ్ళీ కార్తీక స్నానం, నిత్య అనుష్ఠానం తర్వాత మళ్ళీ చేయాల్సింది కార్తీక స్నానం అయిపోయింది. ఇంతటితో రెండు అంశాలు పూర్తయినాయి. ఇక్కడ ఇవి అయిన తర్వాత యమతర్పణం ఇవ్వాలి. యమతర్పణం మామూలుగా మనం యముడిని మామూలుగా మనం పూజించాం, కానీ యముడికి తర్పణం ఈ రోజున విధివత్తుగా ఇవ్వాలి అని చెప్పని ఇక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి విశిష్టత కనిపిస్తుంది, యమ విధి అని కూడా తర్వాత వచ్చేటువంటి విధి. యమద్వితీయ దానికి మళ్ళీ వేరుంది, వేరు మళ్ళీ క్రియ. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవ్వచ్చు నరక చతుర్దశిలో నరక శబ్దం ఎందుకు వచ్చిందని. రెండున్నాయి, ఒకటి మీరు అభ్యంగ స్నానం చేయకపోతే మీకు నరకం కలుగుతుంది, అలాగే అదే రోజున మీరు యముడిని కూడా తర్పిస్తున్నారు, ఆయనకు తర్పణం చేస్తున్నారు. సో నరకానికి నరకాధిపతికి సంబంధం ఉన్నటువంటి క్రియలు మీరు రోజు చేస్తున్నారు, అందుకని ఇది నరక చతుర్దశి అయి ఉండవచ్చు. అదే అది కూడా కారణమే, అదే కారణం అయి ఉండొచ్చు. దీని రీత్యా చూస్తే కనుక అదే కారణంగా కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి కారణం నరక చతుర్దశి అనడంలో ఇక్కడ నరకము అనే ప్రయోగమే ఆధిక్యత. కాబట్టి ఆ కార్తీక స్నానం చేసిన తర్వాత యమతర్పణం చెయ్యాలన్నమాట. అది కూడా ఇక్కడ విశేషంగా మనం చూస్తే దక్షిణాభిముఖంగా మనం ఎప్పుడు కూడా తర్పించాం, నిషిద్ధం మామూలుగా. ఈ దీనికి మాత్రం దక్షిణాభిముఖంగానే కూర్చొని ఆయనకు తర్పణం వదలాలి అనేది, ఎందుకు అంటే ఆయన ఉండేది దక్షిణం వైపు కాబట్టి అలా కూర్చొని ఉండాలి. అది కూడా దేవతీర్థం కానీ పితృతీర్థం కానీ సభ్యము లేదా నివీతము లేదా ప్రాచీనావీతము అని చెప్పాలంటే యథావత్తుగా, అంటే సపితృకులు అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళకైతే దేవతీర్థము సవ్యము లేదా నివీతము లేదు. ఎవరికైతే పితృకార్యం చేసేటువంటి అధికారం ఉన్నదో వాళ్ళకైతే అపసవ్యంగాను తిలలతో ఏంటిది పితృతీర్థంగాను ఇవ్వవచ్చు. ఎవరికైతే ఈ పితృతీర్థంగా ఇచ్చే అధికారం లేదో వాళ్ళు యవలతో కూడా ఇవ్వచ్చు అని చెప్పని ఒక అంశం కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎలా ఇవ్వాలి, సర్వులు చేయవలసినటువంటి కృత్యం, అందరూ చేయాలి దీంతో, అందరూ చేయవలసింది. అంటే ఏంటి, ఉపనయనమైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేయాలి. మరి ఉపనయనం కాని వాళ్ళు ఏం చేయాలి అని అంటే దక్షిణాభిముఖంగా ఒక శ్లోకం ఉన్నది, ఆ శ్లోకాన్ని చెప్పి యముడిని స్మరిస్తే సరిపోతుంది అని మనం పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. ఇక్కడ ఏమిటది అని అంటే మరి ఎలా యమతర్పణం ఎలా చేయాలంటే అక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. యమాయ ధర్మరాజాయ మృత్యవే అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ ధర్మాయ నీలాయ ప్రమేష్ఠినే మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః అని చెప్పి, ఇది ధ్యానం చేసేవాళ్ళకి అంటే నమస్కారం పెట్టుకునే వాళ్ళకి, వాళ్ళకి తర్పణం చేసేవాళ్ళకి యమాయ తర్పజామి 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 అని మూడు సార్లు తర్పజామి అనే శబ్దాన్ని ప్రయోగం చేస్తూ మూడు సార్లు అక్కడ తిలలతో కానీ ఎవరితో కానీ ఎలాగైతే మనం చెప్పుకున్నా ఉన్నాయో వీటితో అక్కడ తర్పణాన్ని ఇవ్వాలి. సో ఇది ఇక్కడితో యమతర్పణం అనేది పొద్దున చేయాల్సి పొద్దున వరకు అంటే మధ్యాహ్నం లోపల చేయవలసినటువంటి కృత్యము నరక చతుర్దశి నాడు. ప్రదోషంలో ఏం చేయాలి, సాయంకాలం పూట సాయం సంధ్య సమయంలో మళ్ళీ ఇంకా చేయాల్సినది ఇంకా కొంత బాకీ ఉంది. ఏమిటది అని అంటే ఒకటి దీపదానము, రెండు ఉల్కాదానము అని చెప్పారు. దీపదానం అంటే మనకు ప్రసిద్ధమైనదే. ఉల్కా అంటే ఏమిటి అని అంటే
మామూలుగా వాళ్ళకి ఉల్కలు అని అంటే కనుక పైనుంచి ఆస్టరాయిడ్స్ ఇట్లాంటివి ఏవైతే పడుతూ ఉంటాయో వాటిని ఉల్కలుగా మనం తోక చుక్కలని ఉల్కలుగా మనకు తెలుసు. ఆశ ఉల్కలు అంటే తోక చుక్కలు అనే అర్థం ఎలాగైతే ఉన్నదో, ఏదేదైతే వస్తువు ప్రకాశాన్ని ఇస్తుందో దాన్ని కూడా ఉల్క అనొచ్చు. కాబట్టి ఇక్కడ మతాబులు, కాకరబొత్తులు, తారాజువ్వలు, ఇదిగోండి ఇప్పుడు మనకి టపాసుల దగ్గరకు వచ్చాం. ఈ టపాసుల గురించి ఇక్కడ ఉన్నది కాల్చాలి కాల్చాలి అంటే ఇక కాల్చాలి అనేది నిర్ణయం. ఎందుకు అంటే కనుక ఫస్ట్ దీని మనం పూర్వరంగం తెలుసుకోవాలి. ప్రయోజనం ఏమిటి ఎందుకు కాల్చాలి అంటే, మనకి భాద్రపద కృష్ణ పక్షం ఏదైతే ఉన్నదో, భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఏదైతే ఉందో దాన్ని మహాళయ పక్షం అంటాం లేదా పితృపక్షం అంటాం. సో ఆ పితృపక్షం ఏంటి మొత్తానికి అక్కడ అంటే, పితృదేవతలు ఆ పక్షంలో మనల్ని ఆశీర్వదించడానికి మనకై భూలోకానికి వస్తారు. యమలోకాన్ని వదిలి భూలోకానికై వస్తారు, మనల్ని ఆశీర్వదించడానికి వస్తారు. అందుకనే మనం చాలా శ్రద్ధాళువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మహాళయ శ్రాద్ధం కనీసం ఒకరోజు, మొత్తం ప్రతిరోజు పెట్టే మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత ఇంకా మహాళయ పక్షంలో గొప్పతనం ఏంటంటే, కేవలం పితృపితామహ ప్రపితామహలకే కాదు, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ మనం పెట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చే ఉండేటటువంటి ఒకనొక పుణ్య సమయం అది. ఆ సమయంలో 15 రోజుల్లో అంటే ఆ పితృపక్షంలో ఎవరైతే వచ్చిన పితృదేవతలు ఉన్నారో, ఈ పితృదేవతలు నరక చతుర్దశి నాడు తిరిగి యమలోకానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు తిరిగి యమలోకానికి వెళ్ళేటప్పుడు మనం పితృదేవతలను గౌరవిస్తాం. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మార్గం కనిపించాలి, వాళ్ళు వెళ్లే మార్గం. ఎందుకంటే వాళ్ళు ఊర్ధ్వలోకం, పితృలోకం అంటే యమలోకం అన్నా, కాబట్టి ఊర్ధ్వలోకానికి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మార్గం దారి తెలియాలి అనే దీంతో అక్కడ మనం ఆకాశాన్ని ప్రకాశంతో నింపాలి. అందుకని మనం కాకరపోత్తులు, తారాజువ్వలు, మతాబులు, లేకపోతే చిచ్చుబుడ్లు ఇట్లాంటి వెలుగుచ్చే అంటే ప్రకాశాన్ని వెలుగుచ్చేటటువంటి పదార్థాలని మనం వెలిగించటం. అలాగే చాలా చాలా సముచితంగా ఉంది ఇక్కడ. ఎట్లా అంటే ఆ దారి చూపించడం అనేది ఒక కాకరపో అదే ఒక తారాజువ్వు వెళ్తుంటే అది దారి చూపిస్తున్నట్టు భావించడం అనేది ఆకాశంలో అంటే వెలిగించడం అనేది అంటే ఇది కేవలం ఇదేదో ఒక ఉత్సవాన్ని చేసుకునేటప్పుడు టపాసులు పేల్చడం అనేది చాలా సీమితమైనటువంటి అన్వయం. అంటే చాలా సంకుచితం బయటకు బాహ్యంగా చూస్తూ నాకు ఆనందంగా ఉంది అని నేను నీకు తెలియజేయడం కోసం నేను 4 టపాసులు కాల్చడం అనేది చాలా సంకుచితమైనటువంటి ఒక అంశం. ఇప్పుడు మీరు ఇది తెలుసుకున్న తర్వాత ఏంటి, మీరు చాలా మీకు దాని మీద గౌరవం, ఎందుకు చేస్తున్నాను, నా పితృదేవతలు మళ్ళీ తిరిగి వెళ్తున్నారు, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి దారి తెలియాలి. అన్ని రకాల టపాసులు సౌండ్ వచ్చేవి రానివి అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉల్కల కిందకే తీసుకుంటాం మనం. అంటే మీరు దాన్ని మీరు ఎలాగైనా మీరు అన్వయం చేస్తారు. అందుకే మనకి దివిటీలు అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త చైనీస్ క్రాకర్స్ మనం పెట్టుకోవద్దు మనసులో. మనం ఒక 50 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు వెనకాలకి వెళ్ళి అప్పట్లో దీపావళి ఎలా జరుపుకునేవారు అన్నది ఆలోచిద్దాం. అక్కడ ఎక్కువ కూడా శబ్దం కంటే ప్రకాశానికే ముఖ్యం, ప్రాముఖ్యత ఉన్నాయి ఆ టపాసుల్లో. తాటాకు టపాసులు తీసుకోండి, మీరు తారాజువ్వలు తీసుకోండి, మతాబులు తీసుకోండి, ఇవేగా ఇంట్లో చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడా శివకాశి నుంచి ఇంకో చోట నుంచి వచ్చేవి కావు. అది తర్వాత పరిణామంగా మనం భావించవచ్చు. అది తీసుకున్న తప్పేంటి? ఫస్ట్ అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అన్వయం ఎలా చేస్తున్నారు అంటే, మీరు టపాసులు కాల్చడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అంటున్నారు, సౌండ్ పొల్యూషన్ అంటున్నారు. అంటే ఆ ఒక్కరోజే జరుగుతుందా పొల్యూషన్? అసలు ప్రపంచంలో ఏ రోజు జరగకుండా ఒక్కరోజే జరుగుతుందా అంటే, అసలు అసంఖ్యాకమైనటువంటి రెట్లు పొల్యూషన్ ప్రతిరోజు మనమే చేస్తున్నాం. ఈ ఒక్కరోజు మాత్రం మీరు చెయ్యొద్దు అని చెప్పడం ఎంతవరకు సబబు? అలాగే హోలీ ఎప్పుడు కూడా చెప్తారు రంగుల్ని వాడద్దు, పాపం పశువులు అన్ని కూడా ఇబ్బంది పడతాయని చెప్పని. అంటే బక్రీద్ నాడు మరి ఎందుకు మాట్లాడరు ఇదే వాళ్ళు? ఇంకో దీనిలోనో ఇంకో దీనిలోనో ఎందుకు మాట్లాడారు? ఎక్కడైతే రక్తం ఏరులే పారుతుంది ఆ రోజున, ఆ రోజున వీళ్ళు ఎవరు ఎందుకు ఎత్తరు అని అంటే గనక, ఇప్పుడు ఈ మాట మాట్లాడితే కాదనేటటువంటి వాడు ఎవడు లేడు, కొట్టేవాడు వీళ్ళు లేడు, భయం లేదు, కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అనే ఒకనొక భావన వలన ఇదంతా జరుగుతుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ప్రకృతంలో ఏమిటి మనకి అంటే, ఉల్కా ప్రదర్శనం అనేది ఒకటి చెయ్యాలి.
దాని కూడా ఎలా చెప్పారు అంటే ఉల్కా దానం చేసి చేయాలి అందుకనే మనకి పరస్పరం టపాసులు ఇచ్చి పుచ్చుకోవటం అనేది ఉన్నది అది మనకు తెలియదుమైనటువంటి విషయం అది అది ఉల్కా దానము అనేది ఇందాక నుంచి నాకు అది తోచలేదు అది చాలా చక్కటి విషయం కదా మనం టపాసులు ఇచ్చి పుచ్చుకుంటాం అది మనం పుచ్చుకోవడం అనేది ఎప్పటి నుంచి అదేంగా జరిగేటటువంటి ప్రక్రియ దీనికి ఏముంది అని అంటే గనక ఎంత తెలియని వాళ్ళైనా సరే ఎన్నో కొన్ని ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే బంధువులకో ఇవ్వడం అనేది చాలా పరిపాటిగా ఉంది సో ఇక్కడ మామూలుగా మనకి ఎక్కడ తపాసులు కాల్చాలని ఎక్కడ ఉంది ఎక్కడా లేదు అనే వాళ్ళకి సమాధానం ఏంటి అని అంటే తులా సంస్థే సహస్రాంశౌ ప్రదోషే భూతదర్శయోహో ఉల్కహస్తాః నరాః కుర్యుః పితృణాం మార్గదర్శనం తులా సంస్థం తులలో ఉన్న అంటే సహస్రాంశ సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ప్రదోష సమయంలో భూతదర్శయోహో చతుర్దశి అమావాస్యతిథులయందు ఉల్కహస్తాః నరాః ఉల్కలు చేతబూలినటువంటి నరులు పితృణాం మార్గదర్శనం కురుయుః పితృదేవతలకి మార్గదర్శనం చెయ్యాలి ఇది ఉంది చాలా బాగుంది కాబట్టి మనకి తపాసులు కాల్చాలని ఖచ్చితంగా ఉన్నది ఈ అంశం ఒకటి దానికి ముందర ఏం చేయాలి ఉల్కా దానం చేయాలి ఉల్కా దానం చేసేటప్పుడు ఏం చెప్పాలి అంటే నువ్వు ఒక్కడివి కాల్చడం కాదు నీ పితృదేవతలు ఒక్కళ్ళు తరించడం కాదు పక్కన వాళ్ళని కూడా తరింపజేయడానికి వాళ్ళ చేత కూడా కాల్పించు అంతే చెప్పారు అది కూడా ఇష్టం కూడా ఇప్పుడు ఏంటండి మన మన సాంప్రదాయంలో దర్భ చీరుకుని చేపలకు ఏదైనా అవుతుందని ఆ దర్భని కడిగి ఒడ్డును పెట్టడం అనేది ఉంది పితృకార్యాలు చేసినప్పుడు అంటే ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తారంటే ఒకళ్ళకి ఒకళ్ళకి ప్రమాదం అంటే లేకపోతే ఒకళ్ళకి ఏదైనా చెడు జరుగుతుందంటే అంత సూక్ష్మమైనటువంటి చేపలకి ఏదో నాలుగు చీరుకుని అవి చచ్చిపోతాయనే ఉద్దేశంతో ఈ దర్భలన్నింటినీ ఒడ్డును పడేయడం ఉంది పిండ ప్రదానం చేసినప్పుడు దర్భలు వేసి పిండ ప్రదానం చేస్తారు ఆ దర్భలు తీసేసి కేవలం పిండాలను మాత్రమే నదిలో కలపడం అనేది ఉంది అంత సూక్ష్మంగా ఆలోచించి చేసేటువంటి వాళ్ళు ఆ ఇటువంటివి అనవసరంగా ప్రతిపాదిస్తారా అదే ఎంతో సముచితమైతేనే ఆ ఎంతో అవసరమైతేనే ప్రతిపాదించడం అనేది ఉంది అందులో ధర్మశాస్త్రాల్లో కూడా ఉల్కా దానం చేసి మరి ఉల్కలని అది కూడా దానం చేసేటప్పుడు ఏంటి దానం నేను దేనికోసం చేస్తున్నా నాకు తెలియాలేదు ఊరికే దానం చేయట్లేదు నేను ఎందుకు దానం చేస్తున్నా అనేది కూడా తెలియాలిగా అందుకని దానం చేసేటప్పుడు మంత్రం చెప్ మంత్రం అంటే ఇక్కడ శ్లోకం అనమాట ఏంటది అగ్ని దగ్ధాశ్చ ఏ జీవాహ ఏపి అదగ్ధాహ కులే మమ ఉజ్వల జ్యోతిషా దగ్ధాహ తేయాంతు పరమాం గతిం యమలోకం పరిత్యజ్య ఆగతాహ ఏ మహాలయే ఉజ్వల జ్యోతిషా వర్తమ ప్రపశ్యంతు వ్రజంతు తే అంటే ఇప్పుడు ఈ దానాన్ని ఎందుకు చేస్తున్నాను అని అంటే నా కులంలో అంటే నా వంశంలో ఎవరెవరైతే జీవులు అగ్నిదగ్ధులు అంటే ఎవరికైతే ఏపి అదగ్ధాహ అంటే ఏంటి ఎవరే కొందరికి దహన సంస్కారాలు సరిగ్గా జరగవచ్చు కొందరికి జరగకపోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే జీవులు మా నా కులంలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా పరమగతి అంటే గొప్ప గతి సద్గతి కలుగుగాక అనేది ఒకటి అలాగే ఉజ్వల జ్యోతిషా దగ్ధాహ రెండు చెప్పారు మళ్ళీ అంటే సంస్కారం అంత్యేష్టి సంస్కారం సరిగ్గా జరిగిన వాళ్ళు అన్ని రకాలైనటువంటి వాళ్ళు జీవులు నా కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులం అంటే ఇక్కడ నా వంశము అని అర్థం ఇక్కడ మళ్ళీ కులం అంటే ఇంకో అర్థం ఏదో తీసి అనవసరంగా దాన్ని ఇచ్చేయడం కాకుండా నా వంశంలో ఉన్నటువంటి నా పూర్వీకులు ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సద్గతి కలుగుగాక అని మీరు కనుక్కుంటూ అలాగే యమలోకం పరిత్యజ్య ఆగతాహ ఏ మహాలయే మహాలయ భక్తమునందు యమలోకాన్ని వదిలి ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉజ్వల జ్యోతిషా వర్తమ ప్రపశ్యంతు వ్రజంతుతే మేము చూపించేటటువంటి ఉల్కల వల్ల వచ్చేటటువంటి ప్రకాశం వలన వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చూస్తూ తెలుసుకుంటూ వాళ్ళు వాళ్ళ లోకాలకి మళ్ళీ చేరుదురుగాక అనే ప్రయోజనాన్ని కూడా చెబుతూ అంటే ఫలాన్ని ప్రయోజనాన్ని రెండు చెప్తున్నారు ఉల్కాదానం యొక్క ఫలం ఏంటంటే నా పితృదేవతలకి సద్గతి కలుగుగాక అలాగే నేను ఉల్కలు ఇచ్చి ఏం చేయాలి కాల్చాలి ఎందుకు కాలుస్తున్నాను నేను వాళ్ళకి దారిని చూపించడం కోసం నేను కాలుస్తున్నాను కాబట్టి ఈ అర్థాంతో పాటు తెలుసుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మనం ఉల్కాదానం చేసి ఉల్కా ప్రదర్శనం
చెయ్యాలి. కాబట్టి అంటే ఏదైనా అతి సర్వత్ర వర్జేది, అది మనం కూడా ఒప్పుకుందాం. ఓ విపరీతంగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 10,000 లక్ష రూపాయలు పెట్టి కొలచాల్సిన అవసరం లేదు, కానీ అసలు కాల్చకూడదు అనేది కూడా లేదు. అంటే అంటే ఏంటి, అతి రెండు రేపు అసలు కాల్చకపోవటం, అతే విపరీతంగా కాల్చటం, అతే రెండు వద్దు మనకి. విధివత్ కాలుద్దాం, విధి చెప్పారు దాని ప్రయోజనాన్ని తెలుసుకొని మనం విధివత్తుగా మనం కొంతవరకు మనకి శక్తి సామర్థ్యాలు కొలది మనం దాని ఆ క్రియాకలాపాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి విషయం ఇది. ఇది ప్రతిపాదించడం, ఇది తెలియపరచడం వల్ల మనం కొత్తగా ప్రతిపాదించట్ల, అక్కడ ఉన్నదాన్ని ప్రతిపాదిస్తున్నాం మనం, కేవలం ఇక్కడ ఉన్నదాన్నే బహిర్గతం చేస్తున్నాం, అందరికి తెలిసేటట్టుగా చేస్తున్నాం. మనం తెలుసుకుంటున్నాం, మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం, మరింత తెలుసుకుంటాం, మళ్ళీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దాని దీనివల్ల మీ అందరూ ఖచ్చితమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తారని ఆశిద్దాం. నక్త భోజనం అని కూడా అంటున్నారు. తర్వాత నక్త భోజనం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు తినకుండా సాయంత్రం భోజనం చేయటం అనేది ఇక్కడ మహాఫలం అని చెప్పారు. అది విధివత్ చెప్పలేదు, అంటే అది మహా మంచి ఫలితాన్ని పొందాలి అని కోరుకునేటువంటి వాడు సాయంత్రం పూట మాత్రమే భోజనం చేయండి అని చెప్పి చెప్పారు. అమావాస్య విషయం వచ్చేసరికి ఇలా చెప్పలేదు, ఇంకొక అక్కడ కొంచెం టోన్ మారుతుంది అనమాట. కాబట్టి ఇది ఇంతవరకు మనం నరక చతుర్దశి నాడు చేయవలసినటువంటి క్రియాకలాపం అనమాట. ఇప్పుడు తిథి నిర్ణయం అనేది ఇక్కడ ముఖ్యం, ఎందుకంటే ఎప్పుడు అప్రమత్తం చేయాలి. మనం అదే తిథి నిర్ణయానికి వచ్చి తర్వాత అమావాస్య, తర్వాత మనం అమావాస్య దగ్గరికి వెళ్దాం. ఇది నరక చతుర్దశి తిథి నిర్ణయం వచ్చేటప్పటికి ముఖ్యంగా అభ్యంగన స్నానం అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని చెప్పారు. అది చంద్రోదయ వ్యాపినే ఉండాలి, చంద్రోదయ సమయంలో ఉండాలి. ఆ చంద్రోదయ సమయానికి చతుర్దశి తిథి ఉన్ననాడు గ్రహించాలి అని చెప్పారు. అయితే ఈ చతుర్దశి తిథి ఒకవేళ 2 రోజులు చంద్రోదయానికి ఉంటే, ఒకవేళ 2 రోజులు చంద్రోదయానికి లేకపోతే, అసలు చంద్రోదయ సమయం ఎప్పుడు అని అంటే దాదాపు ఉదయం 5:30 ప్రాంతంలో వస్తారు. మనకి ఈ సంవత్సరం వచ్చింది 3వ తేదీ ఉదయం 4:27 చంద్రోదయం అని చెప్పారు. అలాగే 4వ తేదీ ఉదయం 5:27 చంద్రోదయం అని చెప్పారు. నిజానికి చతుర్దశి తిథి ఆ రోజు 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఉంది. అంటే 2వ రోజు చంద్రోదయానికి ఉంది. 4వ తేదీ వచ్చినటువంటి చంద్రోదయ సమయానికి వ్యాపించి ఉంది. ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. నిజానికి తిథి క్షయం అది. ఈసారి వచ్చింది తిథి క్షయం మనకి. అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం, 2 సూర్యోదయాల్లోనూ లేదు చతుర్దశి అనేది. కానీ 2 సూర్యోదయాల్లో లేదు, కానీ చంద్రోదయాలకు ఉంది. ఈ తిథి నిర్ణయానికి వచ్చేటప్పటికీ చంద్రోదయానికి ఉన్నటువంటి తిథిని గ్రహించాలని చెప్పారు. ఒకవేళ పూర్వదినముందే చంద్రోదయానికి వ్యాపించి ఉంది, పూర్వ పరదినములుగా 2 దినాలుగా తీసుకుంటే, పూర్వదినమందే చతుర్దశానికి వ్యాపించి ఉంటే పూర్వదినాన్నే చతుర్దశి తిథిని గ్రహించాలి అని చెప్పారు. ఒకవేళ పరదినాన్న ఉంటే పరదినమందే గ్రహించాలని చెప్పారు. పూర్వదినాల్లో సూర్యోదయానికి ఉన్నప్పటికీ కూడా పరదినంలో సూర్యోదయానికి లేదు, కానీ చంద్రోదయానికి ఉంది. చంద్రోదయానికి ఉంటే పరదినాన్నే గ్రహించాలి అని చెప్పి చెప్పారు. ఒకవేళ 2 దినాల్లోనూ కూడా చంద్రోదయ వ్యాప్తి, చంద్రోదయానికి ఈ తిథి వ్యాప్తి ఉంటే గనక పూర్వదినాన్నే గ్రహించాలి, 2 దినాల్లో కూడా ఉంటే. ఇక 2 దినాల్లోనూ చంద్రోదయ సమయానికి ఒకవేళ చతుర్దశి తిథి లేనట్లయితే అప్పుడు గ్రహించవలసినటువంటి విశేషం మరింతగా చెప్పారు. 3 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ 2 రోజుల్లో కూడా చంద్రోదయానికి లేకపోతే, అది తెలియాలంటే మనకు కాల విభాగాలు తెలియాలి. కాలాన్ని పగటి కాలాన్ని 5 విభాగాలుగా విభజించారు, అలాగే రాత్రి కాలాన్ని కూడా 5 విభాగాలుగా విభజించారు. పగటిని ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్నో సాయమిత్యమి, అంటే ప్రాతకాలము, సంగవ కాలము, మధ్యాహ్న కాలము, అపరాహ్న కాలము, సాయంకాలము అని చెప్పేసి 5 విభాగాలుగా పగటిని విభజించారు. అలాగే ప్రదోష సంగవ నిశీ బ్రాహ్మి అరుణోదయం ఇత్యపి అని ప్రదోష కాలము, అలాగే సంగవ కాలము, అలాగే బ్రాహ్మీ కాలము,
అరుణోదయ కాలము, దీన్ని ఉషోదయం అని కూడా అంటారు. అలాగే అరుణోదయ కాలం అని చెప్పేసి ఐదు విభాగాలుగా విభజించారు ఈ కాలాన్ని కూడా, రాత్రి కాలాన్ని కూడా. మొత్తానికి 24 గంటలు అంటే మనకి 60 ఘడియలు అని వైదికమైనటువంటి లెక్క. ఘడియల్లో కొలిచేటువంటి వారు పూర్వం. ఈ 60 ఘడియల సమయానికి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సాధారణంగా 30 ఘడియలు ఉంటుంది, సాధారణ నియమం. కానీ ఒక్కొక్కసారి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అంటే ఎండాకాలం అయితే పగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది. అదే శీతాకాలం అయితే రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. ఒక అరగడియ తేడా ఉండవచ్చు. దాన్ని బట్టి కూడా ఈ 5 విభాగాలుగా విభజించడం అనేది మారిపోతుంది. ఒకవేళ పగలు ఎక్కువ ఉంటే ఇది 5, ఒకవేళ 30 గడియలు ఉంటే రోజు పగలంతా కూడా 30 గడియలు ఉంటే ఒక కాల విభాగానికి 6 గడియలు వస్తాయి. 6 5 30, ఎందుకంటే 5 భాగాలుగా విభజించారు కాబట్టి. ఒకవేళ 30 గడియల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ కూడా 6 గడియల కంటే కొంత నిమిషాలు లిప్తలు ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా విభజించుకోవాలి. అంతేగాని ఖచ్చితంగా 6 6 టు సాయంత్రం 6 6 భాగాలు, సాయంత్రం 6 టు ఉదయం 6 5 భాగాలు ఇట్లా చేయకూడదు. సూర్యోదయ సూర్యాస్తమయాలను గమనించి దాన్ని బట్టి కాల విభాగాన్ని కూడా విభజించుకోవాలి. ఇలాగ మనకి ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాయంత్రాన్ని అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఉన్నటువంటి 6 గడియల కాలం, దాన్ని మళ్ళీ దీంట్లో చెప్పాలంటే దాదాపు 2.5 గంటల కాలం. 2.5 గడియల్ని 1 గంట అంటారు కాబట్టి దాదాపు 2.5 గంటల కాలాన్ని ప్రదోష కాలము అంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి 2.5 కాలాన్ని, ఒకవేళ 6 గంటలకు కనుక సూర్యాస్తమయం అయితే 6 గంటల నుంచి 8.5 దాకా ఉండేటువంటి కాలాన్ని ప్రదోష కాలము అంటారు. 8.5 నుంచి మళ్ళీ 2.5 గంటలు అంటే 9 10 11 గంటల వరకు ఉండేటువంటి కాలాన్ని సంగవ కాలము అంటారు. ఆ 11 గంటల నుంచి 1.5 గంటన్నర వరకు ఉండేటువంటి కాలాన్ని నిషీధి కాలము అంటున్నారు. 1.5 గంటన్నర నుంచి మళ్ళీ 3 గంటల వరకు, 4 గంటల వరకు ఉండేటువంటి కాలాన్ని బ్రాహ్మీ కాలం అంటున్నారు. ఇక్కడ 4 గంటల వరకు, 3.5 గంటల వరకు అనుకుంటా. ఆ తర్వాత ఉండేటువంటి సమయాన్ని అరుణోదయ కాలం అంటున్నారు, దీన్ని ఉషోదయం అంటారు. అంటే ఆ వెలుగు వస్తూ ఉంటుంది, సూర్యుడు రాడు. సూర్యుడు అయితే కనుక సూర్యోదయం అయిపోయినట్టే. సూర్యుడు రాదు, ఆ అరుణ తేజస్సు, ఆ కిరణాల యొక్క తేజస్సు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అరుణోదయ కాలం అంటున్నారు. ఆ అరుణోదయ కాలానికి ఉన్నది లేనిది అనే విధంగా తీసుకున్నారు ఇక్కడ చంద్ర ఈ చతుర్దశి తిథిని. సూర్యోదయాత్ పూర్వం 2.5 గంటలు అనుకుంటే, మనం సూర్యోదయాత్ పూర్వం 2.5 గంటలు అంటే దాదాపు 3.5 గంటల నుంచి ఉజ్జాయింపుగా, ఒకవేళ కరెక్ట్గా 6కి అస్తమయమై మళ్ళీ 6కి సూర్యోదయం అయితే ఉజ్జాయింపుగా 3.5 నుంచి ఒకవేళ ఉంటే, 3.5 ముందర ఉంటే ఏంటి, 3.5 తర్వాత ఉంటే ఏంటి, అలాగే సూర్యోదయానికి ఉంటే ఏంటి, ఈ విధంగా 3 రకాలుగా పెట్టారు. ఇక్కడ చంద్రోదయం మనకి పూర్వకాలం పూర్వ దినంలో మనకి ఏమవుతుంది, 3వ తేదీ 4:28 4వ తేదీ 5:28 అవుతారు. రెండు కూడా ఉషోదయంలోనే వస్తున్నాయి, ఉషోదయ కాలంలోనే వస్తున్నాయి. ఒకవేళ కాకపోతే, ఒకవేళ ఇంకా వెనక్కి అయినా కూడా అవ్వచ్చు, ఒకవేళ ఉషోదయానికి కూడా అవతలు ఉంటే కనుక అది కూడా చూసుకోవాలి. ఇక్కడ 2 దినాల్లోనూ చంద్రోదయ వ్యాపిని కాకపోతే అప్పుడు 3 విధాలుగా విభజించాలి అని చెప్పారు. 2 దినాల్లోనూ చంద్రోదయానికి అయితే లేదు, చంద్రోదయానికి ఉంటే ఏ రోజు ఉంటే ఆ రోజు తీసుకోవాలి. ఒకవేళ 2 రోజులు ఉంటే కనుక 2 ముందర రోజును తీసుకోవాలి, పూర్వదినాన్ని గ్రహించాలి. ఒకవేళ 2 రోజులు కూడా చంద్రోదయానికి లేకపోతే, చంద్రోదయానికి లేదు కానీ ఉషోదయానికి ఉన్నట్లయితే, అంటే 3.5 నుంచి 6 మధ్యలో కనుక ఏదైనా స్పర్శ ఉంటే, ఆ చతుర్దశి తిథి స్పర్శ ఉంటే కనుక అది పూర్వదినంలోనే గ్రహించాలి. అంటే పూర్వదినానికి స్పర్శ ఉంటే కనుక, ఒకవేళ పూర్వదినంలో చంద్రోదయానికి ఉషోదయానికి కూడా లేదు, కేవలం సూర్యోదయానికి మాత్రమే ఉంది స్పర్శ, ఈ చతుర్దశి స్పర్శ, అప్పుడు పరదినాన్ని గ్రహించాలి అంటున్నారు. పూర్వదినంలో చంద్రోదయానికి లేదు, ఉషోదయానికి లేదు, అప్పుడు సూర్యోదయానికి ఉంది, పరదినాన్నే గ్రహించాలి. చంద్రోదయానికి లేదు, ఉషోదయానికి లేదు, సూర్యోదయానికి కూడా లేదనుకుందాం పూర్వదినంలో, అప్పుడు కూడా పరదినాన్నే. అంటే ఎన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్పారు ఖచ్చితంగా, అంటే ఖచ్చితమైన నిర్ణయం చేసుకోవడానికి వీలుగా ఎంతో వివరంగా చెప్పారు అక్కడ.
ఇలాగా విశేషం ఏంటంటే ప్రతి తిథి నిర్ణయానికి ఇంత విశేషం ఉంటుంది. ప్రతి పర్వతిథి నిర్ణయంలో ఇంత సూక్ష్మేక్షికంగా ఖచ్చితంగా వివరణ ఉన్నది. అంటే ఖచ్చితమైనది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ తిథి నిర్ణయం వచ్చేటప్పుడు ఆ తిథి నాడు ఏమి చేయాలి అనే దాన్ని బట్టే ఇక్కడ ప్రాధాన్యత, తిథి నిర్ణయ ప్రాధాన్యత. ఇప్పుడు లక్ష్మీ పూజ, అమావాస్యకి లక్ష్మీ పూజ అంటే అది ప్రదోషకాల ప్రాధాన్యత. ఇక్కడ అభ్యంగన స్నానం కాబట్టి అభ్యంగన స్నానానికి ముఖ్యం. తెలంగాణలో చాలా మంచి ఆచారం ఉంది, స్నానాలు చేసి హారతులు ఇవ్వడం అనేది. చతుర్దశి తిథికి స్నానాలు చేసి హారతులు ఇవ్వడం అనేది ఆచారంగా ఉంది తెలంగాణ. అది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు అనమాట, అడిగే వాళ్ళు ఎక్కువ మంది అడుగుతారు. అందుకనే చెప్పడం కూడా ఏమన్నారు చూసారా, చంద్రోదయ వ్యాపిన్యాం అని చెప్పని అక్కడ ఆ విశేషాన్ని అక్కడ ఉట్టంకించారు. చంద్రోదయ వ్యాపిని అయినటువంటి చతుర్దశి ఎందు అని చెప్పని ఏం చెప్పారు, స్నానం కార్యం అన్నమాట. స్నానం కార్యం, చంద్రోదయ వ్యాపిని అయినటువంటి చతుర్దశి తిథి ఎందు స్నానం చేయాలి. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అది? 4వ తారీఖు. నాలుగో తారీఖు వచ్చింది. ఎందుకంటే చంద్రోదయ వ్యాప్తి ఉన్న సమయంలో చతుర్దశి తిథి ఉన్నది 4వ తారీఖు ఉదయాన్నే కాబట్టి ఆ స్నానాదులు లేకపోతే మంగళహారతులు ఇవ్వడం అనేది కూడా అది 4వ తేదీనే చేయవలసి ఉంటుంది. అందుకనే అత చివరికి ఏం చెప్పారు, అతశ్చంద్రోదయోత్తర ముఖ్య కాల ప్రాతకాల గౌణ కాల అని అన్నారు. అంటే చంద్రోదయ ఉత్తరమైనటువంటి కాలము ముఖ్య కాలము, ప్రాతకాలం అనేది గౌణ కాలము. అంటే ఈ సంవత్సరం మనం ఏ సమయంలో అభ్యంగ స్నానం చేయాలి? చంద్రోదయం తర్వాత అంటే ప్రాతకాలం కంటే ముందర, అంటే అరుణోదయ కాలం. అరుణోదయ కాలమే చాలా ప్రధానమైనది. అరుణోదయ కాలంలో స్నానం చేయాలి. ఈ సంవత్సరం అరుణోదయ కాలం ఏంటి? అరుణోదయ కాలం సూర్యోదయాన్ని బట్టి ఒక 10 నిమిషాలు మారుతుంది, కానీ సాధారణంగా అది 3:30 to 6 మధ్యలో ఉండేటువంటి సమయమే వస్తుంది. కాబట్టి అంటే నేను ఇంకొంచెం ఎందుకు అడుగుతున్నా అంటే, నేను సామాన్యుడి రీత్యా, నాకు జ్యోతిషాస్త్రం పెద్దగా తెలియదు కాబట్టి, ఈ సంవత్సరం వచ్చేసరికి ఎప్పుడు అభ్యంగన స్నానం చేయాలి అంటే తెల్లవారుజామున 3:30 పొద్దున 6 లోపల. 6:16 అంతేగాని ఆ రోజు సెలవు కాబట్టి నేను 9 లేచి 10 స్నానం చేస్తాను అనేది కాదు అనేది ఒక చిన్న ఇంకొకటి అదే నేను చెప్పబోతున్నాను. ఇంకొకటి కొందరు ఏమన్నారంటే, ఒకవేళ ఇది పరదినంలో చేయవలసి వచ్చినప్పుడు, అంటే చంద్రోదయానికి లేదు కానీ ఏదో ఉషోదయానికి కూడా స్పర్శలేదు, అది ఉషోదయానికి సూర్యోదయానికి స్పర్శ ఉందనుకోండి, అప్పుడు పరదినం అని అనుకుంటున్నాను కదా మనం. ఉషోదయ స్పర్శ ఉంటే పూర్వదినమే, ఆ ఉషోదయ స్పర్శ ఉన్నదినమే. ఆ ఉషోదయానికి లేదు, సూర్యోదయానికి కూడా లేనప్పుడు మనం పరదినం అనుకుంటున్నాం. ఆ పరదినంలో కూడా మరి అరుణోదయానికి ముందర చేయాలా తర్వాత చేయాలనేది కూడా చర్చ ఉంది. ముఖ్యంగా అక్కడ ఏమని చెప్తున్నారంటే, అరుణోదయానికి ముందే అయినా కూడా చతుర్దశి ఉన్న సమయంలోనే చెయ్యాలి అని కొంతమంది చెప్తున్నారు. చతుర్దశి ఉన్న సమయంలో, చతుర్దశి వెళ్ళిపోతుంది ఇప్పుడు, ఒకవేళ అరుణోదయం అయిపోయింది ఆ సమయానికి, ఇప్పుడు 6 వరకు ఉంది కాబట్టి సరిపోయింది చతుర్దశి. ఒకవేళ లేదు, అది 3:30 వెళ్ళిపోయింది అనుకోండి, 3:30 కంటే ముందరే వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అడిగారు కొంతమంది. అప్పుడు చేయాలంటున్నారు, కానీ సాధారణంగా ఈ ధర్మసింధు కర్త వీళ్ళు ప్రతిపాదించింది ఏంటి అంటే, ఉషోదయ కాలం ఎప్పుడుంటే అప్పుడే చేయండి. అప్పుడు అమావాస్య ఉన్నప్పటికి కూడా చంద్రోదయం అనేది ఉంటుంది, చంద్రోదయం కూడా ఉంటుంది. అమావాస్యతో కూడిన చంద్రోదయం అయినప్పటికి కూడా ఆ ఉషోదయ సమయంలోనే చెయ్యండి స్నానాన్ని అని కూడా చెప్తున్నారు. అంటే అరుణోదయ కాలం అనుకోవచ్చు, అరుణోదయ కాలంలో చేయమని. అంటే ఎప్పుడో 3:30 కంటే ముందర చేయడం కంటే 3:30 to 6 మధ్యలో సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో చేయాలి. బాగుంది. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం 4వ తేదీ చతుర్దశిని అభ్యంగన స్నానాదుల గురించి చతుర్దశిని 4వ తేదీ జరుపుకోవాలి. అలాగే ఇక్కడ తులా సంస్థే సహస్రాంశం, ఉల్కాదానం ఎప్పుడు, ఉల్కా ప్రదర్శన ఏ రోజున చేయాలంటే తులా సంస్థే. అంటే ఇప్పుడు అక్కడ చూడండి, అభ్యంగన స్నానానికి చెప్పినటువంటి కాల నిర్ణయం వేరు, ఉల్కా ప్రదర్శనానికి చెప్పినటువంటి కాల నిర్ణయంలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే చాలా స్థూలంగా చెప్పారు, తులా సంస్థే సహస్రాంశం అని చెప్పని. అంటే ఇది చాలా బ్రాడర్ ఇది కదా, మామూలుగా పోల్చుకుంటే మనం మిగతా వాటితో పోల్చుకుంటే
అంటే ఖచ్చితంగా ఆశ్వయుజ మాసమే అవుతుంది. అది ఖచ్చితంగా అంటే అంటే అదే మరి కాలాన్ని బట్టి కదా, ఇప్పుడు సూర్యుడిని బట్టి ఋతువులు మారిపోతున్నాయి, ఋతువులు మారుతుంటే చేయవలసిన ధర్మాలు మారిపోతున్నాయి. కాబట్టి ఆచరణలో కూడా చూడండి స్థూలము సూక్ష్మము రెండు ఉన్నాయి. ఈ ఆచరణకి వచ్చేసరికి అదే రోజు చేసే రెండు ఆచారాలు రెండు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికి సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం చేసుకుని చెయ్యాలి, ఇంకోటి దానికి అంతగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కూడా మనం కనుక దీనిలో చూస్తే ఇంకొక విశేష అంశం అన్నమాట. ఉల్కాదానం అనేది మూడవ తేదీనే చేసుకోవచ్చు చేసుకోవచ్చు. తర్వాత ఉల్కా ప్రదర్శనం, యాక్చువల్లీ ఉల్కా ప్రదర్శనం అక్కడ చెప్పింది అన్నమాట. కాబట్టి ఇది ఇలాగా అదే నరక చతుర్దశి అంటే ఇప్పుడు నరకానికి సంబంధించినటువంటి చతుర్దశ లేకపోతే నరకాసురుడికి సంబంధించినటువంటి చతుర్దశ? సహజంగా ఈ కథ ఎక్కువ ప్రచారంలో ఉంది ఎందుకు? లోకంలో మామూలుగా ప్రసిద్ధమైనటువంటిది నరక చతుర్దశ ఎందుకు చేసుకుంటున్నావు అంటే నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు లేదా సత్యభామ, ఈ అంశంలో మళ్ళీ సందేహాలు ఉన్నాయి. నరకాసురుడా, నరకాసురుని సంహరించింది శ్రీకృష్ణుడా, లేకపోతే సత్యభామ? సరే మొత్తానికి ఏదో నరక చతుర్దశి నాడు నరకాసురుడు వధింపబడినాడు కాబట్టి నరక చతుర్దశిని మనం జరుపుకుంటున్నాము. అసలు నరక చతుర్దశి నాడు చేయాల్సింది టపాసులు కాల్చుకోవటం. ఎందుకు? నరకాసురుడిని చంపాడు కాబట్టి. నరకాసురుడిని చంపారు కాబట్టి తపాసులు కాల్చుకోవాలి, చేసుకోవాలి. దీనికి ఇంకొంచెం పైన తిరగమోద వేసి ఏం చెప్తారు అంటే నరకాసురుడు అనేవాడు అజ్ఞానానికి ప్రతీక, ఆయన్ని సంహరించడం అనేది జ్ఞానాన్ని అజ్ఞానాన్ని జ్ఞానం యొక్క జయము అజ్ఞానం మీద లేదా ధర్మం యొక్క జయము అధర్మం మీద. కాబట్టి ఈ సందర్భాన్ని మనం స్మరించుకుంటూ మనం ధర్మం యొక్క జయాన్ని మనం ఈనాడు జరుపుకుంటున్నాము అని ఇట్లాంటి రకరకాల వ్యాఖ్యానాల్ని మనం చాలా వరకు చూసాం. దీనిలో ఇంకొక అంశం ఏంటి అంటే అసలు నరకాసురుడిని చంపింది శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడితో నరకాసురుడు యుద్ధంలో ఉన్నప్పుడు ఏదో ఒక సమ్మోహనాస్త్రం వేయటం వల్ల ఆయన మూర్చ చెందాడు. చెందినప్పుడు పక్కనే ఉన్న సత్యభామ లేచి ధనుస్సుని తీసుకొని నరకాసురుణ్ణి చంపింది. ఇది మనకి చాలా మంచిగా మన పౌరాణిక సినిమాలలో దీన్ని వేసి గుప్పించేయడంతో సత్యభామ అని పేరు వినగానే నరకాసురుడి వధ అనే గుర్తు అనేది గుర్తుకొచ్చేటట్టు మన ఆంధ్రదేశంలో మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద ప్రయత్నం చేశారు. దీనికి ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి అంటే మనం మామూలుగా అనుకుంటాం మన పాత సినిమాల వాళ్ళు చాలా వాళ్ళు ఆలోచించి చాలా వాళ్ళు చెప్పిన దానిలో చాలా ప్రామాణికత ఉంటుంది అనే మనకి కొంత మామూలుగా ఒకనొక అభినవేశం ఉంటుంది. కానీ సినిమాలో ప్రామాణికత కంటే ప్రేక్షక రంజనం జనరంజన అంటే పాత సినిమాలైనా సరే దాన్ని కూడా ఒకనొక సంశయ బుద్ధితోనే చూడాలి అనడానికి ఇది కూడా ఒకనొక బీజం అన్నమాట చెప్పుకోదగినది. అందుకని సరే మొత్తానికి నరకాసురుడి వధ ఎక్కడున్నది అని చెప్పి కొంత వెతకడానికి ప్రయత్నం చేశాను. నేను అంతవరకు ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ధర్మసింధులో కానీ ఎక్కడ చూసినా ఎక్కడా నరకాసురుడి వధ యొక్క ఊసే లేదు. అలాంటి ప్రతి పండక్కి ఎక్కడ కూడా అసలు ఇలాంటి వధలతో గాని దేంతో గాని సంబంధం ఉండదా అంటే అలా కాదు. చాలా కొన్ని చోట్ల కొన్ని ఈ పౌరాణిక వృత్తాంతాలే కొన్ని పండగలకి మూలం. ఎలా అంటే ఇప్పుడు రక్షాబంధనాన్ని తీసుకుంటే అక్కడ ఇంద్రుడు బలి చక్రవర్తి మీద జయాన్ని పొందుతాడు. ఎందుకు అని అంటే ఇంద్రుడికి ఇంద్రాణీదేవి రక్ష కడుతుంది, ఆ రక్ష ప్రభావంతో బలి చక్రవర్తి ఇంద్రుడిని గెలవలేకపోతాడు కాబట్టి ఇంద్రుడు జయిస్తాడు. ఇది ఆ రక్షని కట్టడం బంధించడం రక్షాబంధనం యొక్క ముఖ్యమైనటువంటి కథ. కాబట్టి ఆ రక్షని బంధిస్తున్నప్పుడు ఏదైతే ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో అనేది చెప్తూ చెయ్యాలి. ఎందుకు రక్షేమాచలమాచల అని చెప్పని ఏదైతే ఉన్నదో బద్ధుడు బలి చక్రవర్తి బద్ధుడయ్యాడు అంటే ఆయన జయించలేకపోయాడు, ఆయన ఓటమిని పొందాడు, ఇంద్రుడు జయించాడు. మామూలుగా మనం వినేది ఏంటంటే ఎప్పుడంటే ఇంద్రుడు ఎప్పుడు ఓడిపోయేవాడే, దానవులు ఎప్పుడు గెలిచేవాడే. అలా ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఆయన మొత్తానికి ఇదయ్యాడు అని చెప్పని కొన్ని వృత్తాంతాలని పౌరాణిక వృత్తాంతాలని మాత్రమే ఆధారం చేసుకొని ఉండే పండుగలు కూడా మనకు ఉన్నాయి, లేదని కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ కూడా నాకు నరకాసురుడి వధ యొక్క ఊసు కూడా కనిపించలేదు.
కాబట్టి చిన్నప్పటి నుంచి బాగా విని ఉన్నాము. అలాగే నరక నరకాన్ని కనిపిస్తోంది రెండు చోట్ల, దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందేమో అని మనం దేన్ని కూడా శాస్త్రంలో నేర్పించేది ఏంటంటే ప్రమాణం అన్ని కూడా వెతుక్కొని నువ్వు నిర్ణయానికి రావాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఊహాపోహలు నిర్ణయాలకు రాకూడదు. కాబట్టి మొత్తానికి ఏదో వెతికే ప్రయత్నం చేశాను నాకున్నటువంటి సమయ శక్తులను అనుసరించి. ఒక మూడు చోట్ల నాకు నరకాసుర వధ వృత్తాంతం అనేది కనిపించింది. మొట్టమొదటిది మనకి భాగవతంలో దశమస్కంధంలో ఉత్తరార్ధంలో 59వ అధ్యాయంలో నరకాసుర వధ చెప్పబడి ఉన్నది. రెండవది హరివంశము, అంటే అఖిల మహాభారతం అంటాము. ఆ హరివంశంలో విష్ణు పర్వ అని రెండవ పర్వకు పేరు. ఆ విష్ణు పర్వలో 63వ అధ్యాయంలో మనకి నరకాసుర వధ వృత్తాంతం ఉన్నది. అలాగే విష్ణు పురాణంలో 5వ అంశ, అంటే అక్కడ అంశలుగా ఆ పురాణం విభజింపబడింది, అక్కడ 5వ అంశలో 29వ అధ్యాయంలో నరకాసుర వధ గురించి చెప్పబడి ఉన్నది. కాబట్టి మూడు చోట్ల దొరికినాయి, అంటే మిగతా చోట్ల ఉండొచ్చేమో నాకు తెలియదు, అంటే నేను ఇంకా వెతికే ప్రయత్నం చేయలేదు. క్లుప్తంగా చెప్పండి. ఇక్కడ మొత్తం మీద ఎక్కడ చూసినా సరే, అంటే ఆ భాగవతంలో మధ్యస్థంగా ఉంది వర్ణన, హరివంశంలో ఉన్న వాటిలో విస్తృత వర్ణన, విష్ణు పురాణంలో అతి క్లుప్తమైనటువంటి వర్ణన ఉన్నది. ఇక్కడ ఏం చేసినా మొత్తానికి వర్ణనలో ఎంత తారతమ్యం ఉన్నా మూల కథ మాత్రం ఒకటే. ఒకటి, నరకాసురుడు అనేవాడు భూదేవికి సుతుడు. అలాగే ఆ ఏంటిది ఆ భూదేవికి సుతుడు, ప్రాగ్జ్యోతిషం అనే ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. అలాగే ఈయన 16,000 మంది కన్యకలని అపహరించుకొని తన దగ్గర పెట్టుకొని ఉన్నాడు, బంధించి ఉన్నాడు. ఈ 16,000 మందినే శ్రీకృష్ణుడు తర్వాత పెళ్లి ఆడతాడు. మనకు మామూలుగా 16,000 గోపికలు శ్రీకృష్ణుడు అది ఇక్కడి నుంచే వచ్చిందనమాట. 16,000 మందిని ఆయన అక్కడ చెరబడతాడు. అలాగే ఇక్కడ చెప్పింది ఏంటంటే 16,000 మంది వీళ్ళు రకరకాలు రాజుల పుత్రులు ఇక్కడు, తర్వాత దేవతల యొక్క వాళ్ళు, ఇలా రకరకాలకు సంబంధించినటువంటి వాళ్ళు. గోపికలను ఇక్కడైతే లేదు ప్రస్తుతానికి. అంటే అదే ప్రతి విషయాన్ని లోతుగా వెళ్లే కొద్దీ ఇంకా అది మళ్ళీ పరిశోధన చేయవలసినటువంటి అవసరం చాలా. ఇక్కడ ప్రస్తుతానికి మనకు కావాల్సినంత వరకు జస్ట్ బేస్ స్టోరీ లైన్ లాగా అనమాట. మొత్తం మీద స్థూలమైన కథ ఇది. అలాగే అదితి యొక్క కుండలాలని ఈయన హరించాడు. లోభాతు అదితి యొక్క కుండలాలని హరించాడు. సో ఈ వాటినిటిని కూడా చూసుకుని ఆయనని వెళ్ళి ప్రార్థిస్తారు మిగతా వాళ్ళు వెళ్ళి, బాబు ఈయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అసురుడు అనగానే ఖచ్చితంగా అందరిని ఇబ్బంది పెట్టేవాడే అసురుడు అవుతాడు, కాబట్టి మేము భరించలేకపోతున్నాము, మనం కాపాడాలి అని అంటే అప్పుడు ఈయన అప్పుడప్పుడే ఈ సత్యభామని తీసుకుని ఆయన వస్తారు. అప్పుడే ఈ ఆ వృత్తాంతం అయిన తర్వాత సత్యభామని తీసుకొని ఆయన వస్తారు. ఏ శమంతకమైన వృత్తాంతం అయిన తర్వాత తీసుకొని వస్తారనమాట. ద్వారకకి రాగానే ఇలా వీళ్ళు చెప్పంగానే అయితే సరే నేను వెళ్తాను అని చెప్పని వెళ్తే ఆయనతో పాటు సత్యభామ వెళ్ళింది అనేది అంతవరకు అయితే ఖచ్చితంగా ఉన్నది. సత్యభామ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తానికి ఆయన యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించాడు. ఆయనే నరకాసురుణ్ణి వధించాడు, సత్యభామ కాదు అనే అంశం కోసం నేను జస్ట్ రెండు శ్లోకాలు, ఒకటి విష్ణు పురాణంలో ఉన్న హరివంశంలో ఉన్న శ్లోకం ఒకటి చెప్తాను. అథోగ్రచక్రశ్చక్రేణ ప్రదీప్తేన అకరోద్ ద్విధ చక్ర ద్విధాకృతం తస్య శరీరం అనయత్ భువి. అంటే అథోగ్రశ్చక్ర, ఈ ఉగ్రచక్రము అంటే ఈ సుదర్శన చక్రం కలిగినటువంటి చక్రేణ విష్ణుమూర్తి చేత, అంటే శ్రీకృష్ణుడి చేత, ప్రదీప్తేన మంచి కాంతిమంతుడైన వాటి చేత ఆయన ద్విధ అకరోత్, నరకాసురుని యొక్క శరీరాన్ని రెండుగా చీల్చాడు. ఆ రెండుగా చీల్చబడినటువంటి నరకాసురుణ్ణి యొక్క శరీరాన్ని భువి అంటే భూదేవి తన దగ్గర తను తీసుకెళ్లిపోయిందిట. సో ఇక్కడ చక్రేణ అహరత్, చక్రేణ అహరత్ అనేది మనకు అక్కడ ఒకటి. అలాగే ఇంకొక చోట విష్ణు పురాణంలో శస్త్రాస్త్ర వర్షం ముంచంతం భౌమం తం నరకం బలి క్షిప్త్వా చక్రం ద్విధా చక్రే చక్రీ దైతేయ చక్ర అని చెప్పని అక్కడ కూడా చక్రంతోనే, అంటే సుదర్శన చక్రంతోనే ద్విధా చక్రే రెండుగానే చీల్చాడు శ్రీకృష్ణుడు అని చెప్పే ఉన్నది. తర్వాత బోల్డ్ చోట్ల నేను ఏంటది నిహత్య నరకం భౌమం ఆహృత్య మణికుండలే
ఇట్లా రకరకాల చోట్ల శ్రీకృష్ణుణ్ణి అంటే ఆ తర్వాత జరిగినటువంటి స్థుతులలో కానీ ఎక్కడైనా సరే నరకాసురుణ్ణి చంపిన వాడుగా శ్రీకృష్ణుడు చెప్పబడి ఉన్నాడు. సో ఇన్ని ప్రమాణాల మీదట మనకు తెలిసేది ఏంటంటే శ్రీకృష్ణుడే నరకాసురుణ్ణి చంపాడు కానీ సత్యభామ కాదు. కాబట్టి సత్యభామ శ్రీకృష్ణుణ్ణి చంపాడు అనేది పచ్చి అబద్ధము, పచ్చి కపోల కల్పితము. కథ కథ అనే కథ అనే దానికి లక్షణం చెప్పారు భరతముని, తర్వాత కోలాహలాచార్యుడు ఇట్లాంటి సాహిత్యకారులు. కథ అంటే ఏంటంటే బహ్ అనృతం స్తోక సత్యం అని చెప్పి చెప్పారు. చాలా అనృతం అబద్ధం ఉంటుంది, చాలా తక్కువ మాత్రమైనటువంటి సత్యం. ఇక్కడ ఈ అంశంలో నరకాసురుడు చంపబడ్డాడనేది చిన్న సత్యము, బహ్వనృతం ఏంటంటే సత్యభామ చంపింది అనేటువంటి పెద్ద అబద్ధం అన్నమాట. అబద్ధం కాబట్టి అది కేవలం కథ కల్పిత కపోల కల్పితమే కానీ అది ఈ సినిమా రచయితల యొక్క ఆ ఇదే కానీ అక్కడ పౌరాణికమైనటువంటిది కాదు అని చెప్పడం ఇదొకటి ఒక అంశం. అలాగే నరకాసుర వధ అనేది ఖచ్చితంగా ఉన్నది. అలాగే ఈ చెప్పినటువంటి వృత్తాంతాలలో తర్వాత తర్వాత అటు చూసినా ఎక్కడ చూసినా కూడా నరక చతుర్ ఆశ్వియుజ కృష్ణ చతుర్దశికి నరకాసుర వధకి సంబంధం కనిపించట్లేదు. రెండవది కొంతమంది ఏం చెప్తున్నారంటే కాదు, ఆయన చంపేసిన తర్వాత భూదేవి వచ్చి అదితి యొక్క కుండలాలను ఇచ్చేసిన తర్వాత ఆవిడ వేడుకున్నది వరంగా ఇవ్వమని, ఆ రోజు వాడు చంపబడిన రోజుని ఇలా నరక చతుర్దశిగా దాన్ని పేర్కొనాలి అని చెప్పని కొంతమంది అన్నారు. దానికి కూడా ఎక్కడా నేను దాని తర్వాత చూసిన 5-6 అధ్యాయాల వరకు ఎక్కడో వేరే వృత్తాంతమే మొదలైపోయింది కానీ ఎక్కడా కూడా భూదేవి మళ్ళీ వరంగా కోరుకున్నది అనేది అయితే ఈ మూడు పురాణాల ఈ మూడు స్రోతస్సులలో నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. తర్వాత విష్ణు పురాణం, హరివంశం, హరివంశము, భాగవతము, శ్రీమద్ భాగవతము, ఈ మూడిట్లో కూడా ఎక్కడా కూడా ఇది కనిపించలేదు. కాబట్టి శాస్త్ర రీత్యా ఆలోచిస్తే ప్రమాణం అనేది ఇక్కడ కల్పించట్లేదు కాబట్టి ఈ రెండిటికి సంబంధం పెట్టుకోవద్దు. కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఉన్నదంటే కొంతమంది కొందరు మహాత్ముల పేరుని ఉట్టక్కిస్తూ వారు చెప్పారు వాళ్ళ భాషణలో అనేది నేను విన్నాను. వారి పేర్లు ఇవన్నీ నాకు తీసుకోవడం ప్రస్తుతం తీసుకోను, కానీ వారు నిజంగా మహాత్ములు. వాడు కనుక నిజంగా చెప్పి ఉన్నట్లయితే దాన్ని ప్రమాణంగా తీసుకోదగినటువంటి మహాత్ములే వాళ్ళు, అంతవరకు చెప్తాను. కాబట్టి ఒకవేళ గనక మనకి ఎక్కడా ప్రమాణం కనిపించకపోయినా అట్లాంటి మహాత్ములు గనక నిజంగా, ఎందుకంటే వాళ్ళు చెప్పారు లేదు అనడానికి నా చెప్పలేదేమో అనడానికి కూడా నా దగ్గర వేరే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రస్తావన అన్ని తీసుకున్నాను. కానీ ఒకవేళ నిజంగా గనక వాళ్ళు చెప్పి ఉన్నట్లయితే వాళ్ళ వాక్యాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని మనం నరకాసుర వధ కూడా నరక చతుర్దశికి సంబంధం ఉన్నది అని చెప్పని మనం గౌణంగా ఒప్పుకోవటం తప్పులేదు. ఎందుకు అని అంటే గనక శాస్త్రమే ఇంకోటి ఏం చెప్తుంది అంటే కొన్ని ఆచార వ్యవహారాలకి మూలభూతమైనటువంటి శాస్త్రం దొరకదు, అంటే ప్రమాణం మనకు దొరకనప్పుడు శిష్టాచార సంప్రదాయాన్ని మనం అక్కడ ప్రమాణంగా తీసుకోవాలని, శిష్టాచార సంప్రదాయం అనేది కూడా అక్కడ ప్రమాణం అవుతుంది. కాబట్టి అంత గొప్ప వ్యక్తులు కనుక ఒకవేళ చెప్పినట్లయితే దాన్ని మనం శిష్టాచారం కింద తీసుకొని తీసుకోవడం తప్పలేదు. కానీ ఇక్కడ ఈ శిష్టాచారం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అది సహజంగా ఒక్కొక్కసారి చాలా చాలా విషయాలు. ఇప్పుడు తెలంగాణలో చతుర్దశికి తిరిగి స్నానాలు చేయడం అనేది ఇప్పటికీ మిగిలి ఉంది. అది అందరూ మర్చి అంటే చతుర్దశి ఎప్పుడు నేను 18 పురాణాలు వెతకల, మనకి దొరకపోవచ్చు ఒక్కొక్కసారి వెతకల. కాబట్టి నేను వెతికిన పురాణాల్లో లేనంత మాత్రాన అసలు లేదు అని చెప్పడానికి లేదు. కానీ మూడు పురాణాల్లో మూలభూతమైనటువంటి కథ ఒక్కటే మూడిట్లో కనిపించింది. నేను ఒకదాన్ని చూసి చెప్పట్లేదు, నేను మూడింటిని చూసి చెప్తున్నాను. కాబట్టి మిగతా వాళ్ళలో కూడా దీన్ని మనం స్థాళీపులాక న్యాయము అంటాం. అన్నం ఉడికింది లేదు చెప్పడానికి మొత్తం ప్రతి ఒక్క మెతుకు చూసి చూడాల్సిన అవసరం లేదు. మొత్తం దాని మీద 2-3 మెతుకులు చూసి చెప్పొచ్చు. మోస్ట్లీ ఇలాగే ఉడికి ఉండవచ్చు అని. ఎవడో ఒక మెతుకు తీసుకొచ్చి ఉడకలేదు అని అంటే కనుక తప్పదు తప్ప. ఇంకొకటి అంటే ఇది సమంజసమో అసమంజసమో, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి అప్పుడే సమంతగమణిని తీసుకొచ్చాడు అంటే వినాయక చవితి జరిగింది. ఒకవేళ నరక చతుర్దశి అంటే దానికి దగ్గరగా ఉంది వినాయక చతుర్దశి అయి ఉండొచ్చు. కాలాన్ని అనుసరిస్తే మనం కాల విభాగాన్ని తీసుకుంటే అది అయ్యే ఎందుకు ఆస్కారం ఉంది దానికి సమంజసంగా. అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా ఏంటి మన కల్పితాలే కానీ అక్కడ ప్రమాణం కనిపించట్లా. ప్రమాణం కనిపించ అంటే నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ప్రమాణం ఉందనుకోండి, ఇప్పుడు నరక చతుర్దశికి నరకాసుర సంబంధం ఉంటే దానిలో మనకు వచ్చిన దీపాలు వెలిగించడం అంటే ఇప్పుడు ఇంత ప్రక్రియ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా మర్చిపోయాం మనం, అదొక్కడే గుర్తు పెట్టుకుంటున్నాము ఇదంతా మర్చిపోయాంగా. అంటే ఇప్పుడు మనం చేస్తున్న సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నరకాసుర వధ జరగలేదనో దానికి దీనికి సంబంధం లేదనో చెప్పడం కాదు.
ఇంత మిగతా చాలా ఉంది మనకి. దాని ఆ దీపాలు వెలిగించడం గానీ లేదా మతాబులు ఇటువంటివి టపాసులు కాల్చడం అనేది కాల్చడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ పితృదేవతలకి దారి చూపించడం, అది చాలా ముఖ్యంగా గ్రహించాలి. దానికోసం చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే చేయాలి. మనసులో కూడా వాళ్ళు సంకల్పం కూడా అదే చేసుకోవాలి కదా. అక్కడ ధర్మశాస్త్రంలో చెప్పింది మాత్రం దానికోసమే. కాబట్టి మోస్ట్లీ లేదేమో, ఉన్నా కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. పూర్వం మనం చెప్పుకున్నంతా కూడా అనుసంధానం మాత్రం ఖచ్చితంగా చేసుకోవటం మనందరికీ శ్రేయస్కరం. ఇది నరక చతుర్దశికి సంబంధించినటువంటిది. దీని తర్వాత ఇంకా వచ్చేది ఏమిటి అని అంటే ఆశ్వయుజ అమావాస్య. అమావాస్య ఇదేనైతే మనం దీపావళి అనే పేరుతో మనకి ప్రసిద్ధమైనటువంటి పుణ్యతిథి ఏదైతే ఉన్నదో. సో ఈ రోజున ఏం చెయ్యాలి అని అంటే ప్రాతః అభ్యంగ, ఇందాక చెప్పినట్టుగానే ప్రాతకాలంలో అభ్యంగ స్నానం అనేది విధివత్తు చేసుకోవాలి. తరువాత ప్రదోషకాలంలో దీపదాన లక్ష్మీ పూజనాది విహితం అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీపదానము లక్ష్మీ పూజనము అనేది చేసుకోవాలి అని చెప్పని. ఇక్కడ కొంచెం ఒక చిన్న ఇది ఇప్పుడు వస్తుంది ఏంటంటే, మరి అమావాస్య నాడు మరి ఈ రోజు టపాసాలు కాల్చాలా వద్దా అని అంటే గనక దానికి ఏం చెప్పారంటే, ఇక్కడ చతుర్దశి మొదలుకొని 3 రోజుల పాటు 3 రోజులకి కూడా దీపావళి అనే పేరు అనే నామే ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏంటి అక్కడ అభిప్రాయం అంటే 3 రోజులు కూడా దీపావళి, 3 రోజులు కేవలం అమావాస్య మాత్రమే కాదు దీపావళి, నరక చతుర్దశి, అమావాస్య, కార్తీక శుక్ల ప్రతిపత్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రోజులకి కూడా దీపావళి అనేది సంజ్ఞ పేరు. దీని ఈ దీపావళి అనే దానికి ప్రయోజనం ఏంటంటే, నరక చతుర్దశి అనే దానికి ప్రయోజనం మనం తెలుసుకున్నాము, దీపావళికి ప్రయోజనం మెయిన్ ముఖ్య ప్రయోజనం ఏమిటి అని అంటే గనక లక్ష్మీ సంప్రాప్తి, అలక్ష్మీ నిరసనం. అమావాస్య దీపావళి ఆశ్వయుజ అమావాస్యకు వచ్చేసరికి దీపదాన ప్రాతకాలమునందేమో తైలాభ్యంగ స్నానము, ప్రదోష సమయమునందు దీపదానము, తర్వాత దీప లక్ష్మీ పూజనము అనేది ఉన్నది. అలాగే నరక చతుర్దశి, ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుక్ల ప్రతిపత్తి ఈ 3 రోజులకి దీపావళి అని పేరు. ఈ 3 రోజులు దీపావళిలో ఏం చేసుకోవాలి అంటే దీపదానము, దీప ప్రజ్వలనము. ఇది ఇది సామాన్యమైనటువంటి కర్మ, 3 రోజులు అనుగతంగా చేయాల్సినటువంటి కర్మ. అభ్యంగ స్నానం కూడా అలాగే. ఈ దీపదాన పారాయణ శ్రాద్ధం, పారాయణ శ్రాద్ధము, అలాగే ఈ దీప ప్రజ్వలనం, దీపదానము వీటికి ప్రయోజనం ఏమిటి అని అంటే గనక లక్ష్మీ ప్రాప్తి, అలక్ష్మీ నిరసనము. లక్ష్మీ ప్రాప్తి అనంటే కేవలం డబ్బు రావటం కాదు, సంపత్ అంటే డబ్బు కాదు మనకు, అందుకనే అష్టైశ్వర్యాలు అని చెప్పి చెప్తుంటారు. అంటే పశు, పుత్ర, మిత్ర, బద్ధు ఇవన్నీ కూడా వస్తాయి. దానిలో డబ్బు ఒకనొక ఐశ్వర్యం మాత్రమే. కాబట్టి కేవలం ధనలక్ష్మి పూజ చేసుకుంటాం, ధనలక్ష్మి పూజ చేసుకుంటాం అని కాదు. ఇక్కడ ఇక్కడ మనకి సకల సంపదలు కూడా రావాలి అనేటటువంటిది ఒకటి. రెండవది అలక్ష్మీర్మే నశ్యతు అనే ఏదైతే ఉన్నదో, అలక్ష్మీ నిరసనం అనేది ఇక్కడ చెయ్యాలి అని చెప్పని. అలక్ష్మీ నిరసనం అంటే ఇంట్లో అనవసరమైనటువంటి దాన్ని తీసేయటం, ఇంటిని శుభ్రపరుచుకోవటం, ఇంటిని అందంగా అలంకరించుకోవటం, ఇది బాహ్యమైనటువంటి అలక్ష్మీ నిరసనం. అలాగే లక్ష్మి, అలక్ష్మి రెండు బాహ్యము ఆభ్యంతరముగా కూడా మనం తీసుకోవచ్చు. బాహ్యం అంటే బాహ్యంగా కనిపించే లక్ష్మీ సంపదలు, అలాగే అలక్ష్మి అంటే గనక దుమ్ము, ధూళి, చెత్త, చెదారం. ఇది మన మానసికమైనటువంటి లక్ష్మి, అలక్ష్మి కూడా. భావ అంటే ఏంటి, దారిద్ర్యం అనేది భావదారిద్ర్యం అవుతుంది, వస్తు దారిద్ర్యము ఉంటుంది. వస్తు దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలి, భావదారిద్ర్యాన్ని కూడా పోగొట్టుకోవాలి. ఇది ఆభ్యంతరమైనటువంటి అలక్ష్మి నిరసనము. అలాగే భావ లక్ష్మిని, సంపత్తిని కూడా మనం పెంపొందింపజేసుకోవాలి. ఇది 2 రకాలుగా కూడా మనం అన్వయం చేసుకున్నట్లయితే దీనిలో ఉన్నటువంటి మల్టీ లేయర్డ్ పర్పస్ అనేది ఏదైతే ఉన్నదో అది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా బాగుంది, మానసికమైనటువంటి అలక్ష్మిని కూడా పోగొట్టాలి, భావన కూడా సరి చేసుకోవాలి. దానికి ఇవన్నీ ప్రతీకలు.
కాబట్టి దీపావళి నాడు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఇండ్లకి మళ్ళీ సున్నాలు కొడతారు, మొత్తం ఇంటిని మొత్తం కడిగి ఇచ్చేసి వాళ్ళకి అదో వారం రోజుల పని. వాళ్ళు దీపావళి వాళ్ళ ఆ వారం రోజు నుంచి 8 రోజుల వరకు చేసుకుంటారు అన్నమాట. అందుకని ఇక్కడ ఇది నేనున్న చోటే దీపావళి పెద్ద పండుగ, వాళ్ళకి 15 రోజులు సెలవులు ఇస్తారు ఇక్కడ. కాబట్టి అది కొన్ని చోట్ల అదే చెప్తున్నాను, స్థాన భేదైనా ఆ పండుగలు చేసుకునే ప్రాముఖ్యతలు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీపావళి రోజున చేసుకోవాల్సినవి ముఖ్యంగా ఇవి. అలాగే ఈ రోజున భోజన విషయంలోకి వచ్చేసరికి ఏంటది బాలుడు వృద్ధులు మళ్ళీ వదిలేసి బాల వృద్ధులు వదిలేసి ఎవరూ కూడా పొద్దున పూట భోజనం చెయ్యకూడదు అనేది ఇక్కడ నియమంగా చెప్పారు. దీని ముందర రోజు నరక చతుర్దశి నాడు మాత్రం తినకపోతే మంచిది, నక్తం రోజు అంటే ఏంటి నక్తం ఉంటే మహాఫలం అని చెప్పి వదిలేశారు. ఈ రోజు మాత్రం పొద్దున పూట భోజనం చేయొద్దు అని చెప్పి నియమం చేశారు. భోజనం చేయకూడదు, అది బాలుడు వృద్ధుని వదిలేసి అనేది మనకి మన ఆచారంలో ఉన్నటువంటి సెన్సిబిలిటీస్ అనేది ఎంత బాగుంటాయి అనే దానికి ఇంకొక చిన్న తార్కాణం. అలాగే ఈ రాత్రి భోజనం అనేది కూడా ఇంకోటి పెట్టుకోవడానికి కారణం సాయంత్రం లక్ష్మీ పూజ ఉండడం అయి ఉండవచ్చు. ఎందుకంటే మనం ఏ వ్రతాన్ని చేసినా అటువంటి వ్రతాన్ని అది అనంతరమే ప్రదోష వ్రతాలన్నింటికి కూడా నక్త భోజనమే. కాబట్టి ఆ రోజు ముఖ్యమైనది దీపావళి నాడు ముఖ్యమైనది ఏంటంటే ప్రదోష కాలంలో చేసేటువంటి లక్ష్మీ పూజ, దీపదానము, ఉల్కా దర్శనం. ఉల్కా ప్రదర్శనం 3 రోజులకి ఉంది. ఈ 3 రోజులకి దీపావళి అని చెప్పుకునే 3 రోజులకి ఉంది. కాకపోతే ప్రయోజనం మారుతూ ఉంది. మొదటి రోజు ఏమో పితృదేవతలకి దారి చూపించడం అయితే, రెండో రోజు అలక్ష్మీ నిరసనము, లక్ష్మీ ప్రాప్తి. అలక్ష్మీ నిరసనానికి అక్కడ అది ప్రయోజనంగా చెప్పారు అంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పారని నేను చెప్పను, కానీ ఉల్కా ప్రదర్శన సామాన్యంగా చెప్పేశారు. కానీ దాని ప్రయోజనాన్ని మనం ఆ ఫలంతో మనం సంబంధం పరచుకోవాలన్నమాట. ఈ ఫలం ఏదైతే ఉన్నదో, దీపావళి అంటే 3 రోజులు, 3 రోజులకి ఫలితం లక్ష్మీ ప్రాప్తి, అలక్ష్మీ నిరసనము, తదంగము, దీపదానము, దీప ప్రజ్వలనము, ఉల్కా ప్రదర్శన. సరే, మనం ఈ తిథి నిర్ణయం చేసుకోవాల్సి ఉన్నాం దీనికి. ఏ దీపావళికి అమావాస్య తిథి ఎప్పుడు ఎలా వస్తే ఎలా నిర్ణయం చేసుకోవాలి అంటే, దీపావళి అమావాస్య ముఖ్యంగా ప్రదోషకాల వ్యాప్తి చెంది ఉండాలి. ఆ ప్రదోషకాలంలో ఉన్నటువంటి రోజు మనం అమావాస్య ఉంటే గనక అది ఆశ్వజ అమావాస్య విషయంలో, మిగతా అమావాస్యలు కాదు. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏ మాసానికి అమావాస్య మళ్ళీ వేరే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ దీపావళి అమావాస్య విషయంలో ప్రదోష వ్యాప్తిని అయి ఉండాలి. ఒకవేళ అమావాస్య సూర్యోదయం మొదలు రాత్రి 1 గడియ వరకు ఉంటే, 1 గడియ అంటే రాత్రి సూర్యాస్తమయం తర్వాత 1 గడియ వరకు ఉంటే అదే రోజుగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రదోష కాలంలో కొంచెమైనా స్పర్శ ఉంది కాబట్టి, సూర్యాస్తమయం తర్వాత 2.5 గంటలు ప్రదోష కాలం అని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి, ఆ ప్రదోష కాలానికి స్పర్శ ఉంది కాబట్టి 1 గడియ ఉన్నా సరే ఆ రోజు చేసేసుకోవాలి. ఏ రోజు అయితే ఉందో, ఒకవేళ పూర్వదినం ఉంటే పూర్వదినంలోనే, ఒకవేళ పరదినమందు మాత్రమే ప్రదోష కాలానికి ఉన్నా, లేదా 2 దినాల్లోనూ ప్రదోషానికి ఉన్నా, 2 దినాల్లో కూడా ప్రదోషానికి అంటే ముందర రోజు సూర్యాస్తమయం తర్వాత నుంచి ప్రదోష కాలం సమయాన్నించి తర్వాత రోజు కూడా సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో వ్యాపించి ఉన్నప్పటికీ కూడా 2 రోజుల్లో ఉన్నా, ఒకవేళ 2 రోజుల్లో కూడా ప్రదోష కాలానికి లేకపోయినా అప్పుడు పరదినాన్నే గ్రహించాలి అంటారు. ఒకవేళ పూర్వదినమందు మాత్రమే ప్రదోష కాల వ్యాప్తి ఉన్నచో పూర్వదినమందు లక్ష్మీ పూజాధికం చేయాలి, పరదినంలో అభ్యంగన స్నానం ఆచరించాలి అని చెప్పి తిథి నిర్ణయం వాళ్ళు తెలియజేశారు. సరే, ఈ సంవత్సరానికి ఎప్పుడు వచ్చింది? ముఖ్యంగా ఇంకోటి దీపావళి అనేది స్వాతి నక్షత్ర యోగం ఉన్నప్పుడు ముఖ్యంగా జరుపుకోవడం అనేది చాలా ప్రధానం. ముఖ్యం ఈ 3 రోజులు దీపావళి అని అంటారు. ఈ 3 రోజులకి దీపావళి అని పేరు, చతుర్దశికి, అలాగే అమావాస్యకి, అలాగే కార్తీక శుద్ధ పాడ్యమికి. ఈ 3 రోజులకి దీపావళి అనే పేరు ఉన్నప్పటికీ అందులో స్వాతి నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు విశేషమైంది, మళ్ళీ ఆ రోజు లక్ష్మీ పూజ ఇంకా విశేషమైంది, అలాగే నోములు వ్రతాలు ఆచరణ కూడా ఆ స్వాతి నక్షత్ర యోగం ఉన్నప్పుడు విశేషమైంది అని చెప్తారు. కాబట్టి ఈసారి మనకి అమావాస్య తిథి ఉదయం సూర్యోదయాత్ పూర్వం 6:04 నుంచి రాత్రి 2:44 వరకు వ్యాపించి ఉంది అమావాస్య తిథి. 4వ తేదీనే పరిపూర్ణంగా ఉంది కాబట్టి, ప్రదోష కాలానికి ఉంది కాబట్టి ఆ రోజు అభ్యంగన స్నానాలు, ఆ రోజు ప్రదోష కాలంలో పూజాదులు
ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నాలుగో తేదీనే నిర్ణయించుకోవాలి. కాబట్టి నాలుగో తేదీనే నరక చతుర్దశి, అదే రోజునే మనకి అమావాస్య అంటే దీపావళి. దీపావళి నరక చతుర్దశి అంటే నరక చతుర్దశికి చేయవలసినటువంటి అభ్యంగన స్నానాదులు. అభ్యంగన స్నానాదులు అంటే చివరికి ఇప్పుడు ఏమైందంటే ఆ నాలుగో రోజున పొద్దున తినకుండా రాత్రిపూట భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. చాలా ఉత్తమమైన అటు కామ్యం అవుతుంది, ఇటు విధి కూడా అవుతుంది. ఇది కూడా చెప్పారు, ఈ ఇది దీపావళి అనేది కామ్యము నిత్యము రెండు అవుతాయి అని చెప్పారు. అది కూడా ఒక విశేషం. అది అంటే నిత్యం చేస్తూనే మనకి మన కామ్యం కూడా సిద్ధిస్తుంది అని ఇక్కడ మళ్ళీ మల్టీ పర్పస్ అనేది ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది. చాలా బాగుంది, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, గంటన్నర గడిచిపోయింది. ఇప్పటికే ఇప్పటి దాకా వచ్చిన వాళ్ళు ఎవరో చూద్దాం, ఎంతమంది గంటన్నర కాల వీడియోని చూసారో చూద్దాం. ఈ రోజు మనం ఒకసారి ముగించే ముందర ఏమేం చెప్పుకున్నాం, చతుర్దశి నాడు అభ్యంగన స్నానాదులు ఆచరించాలి. చతుర్దశి నాడు అభ్యంగన స్నానాదులకి ఎక్కువగా చంద్రోదయ వ్యాపిన అయినటువంటి చతుర్దశిని గ్రహించాలి. అభ్యంగన స్నానం చేసేటప్పుడు అపామార్గం ఉత్తరేణి మృత్తు చిన్న మట్టి ఇది తీసుకొని తిప్పుకొని ఆ స్నానం చేయాలి. అభ్యంగన స్నానం చేసిన తర్వాత నిత్యకర్మానుష్ఠానం చేసి కార్తీక స్నానం చేయాలి. కార్తీక స్నానం చేసిన తర్వాత యమతర్పణ చేయాలి. చేసిన తర్వాత సాయంకాలం పూటేమో దీపదానము, ఉల్కాదానము, ఉల్కా ప్రదర్శనము, అలాగే నక్త భోజనము. అమావాస్య తిథి ప్రదోషానికి ప్రధానంగా ఉండాలి. అమావాస్య దీపావళి అమావాస్య తిథి ఉదయాన్నే ఆచరించాలి. సాయంకాలం ఏమో దీపదానము, లక్ష్మీ పూజనము, అలక్ష్మి నిరసనము, ఉల్కా ప్రదర్శనము ఆ రోజు చేయాలి. మళ్ళీ కార్తీక శుక్ల పాడ్యమి నాడు కూడా దీపదానము, దీప ప్రజ్వలనము, తర్వాత ఉల్కా ప్రదర్శనము అనేది ఈ మూడు రోజులు కూడా చెయ్యాలి. తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి కార్తీక మాసం ఇంకా ఆకాశ దీపం అన్ని కూడా అప్పుడు ఇంకా చేసేది నిత్యంగా చేస్తారు. అది కాకపోతే వేరే విషయం, ప్రస్తుతం మనం అది ప్రస్తుత విషయం కాదు కాబట్టి అది మళ్ళీ ఇంకొక దాంట్లో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని అందరూ చూసి మళ్ళీ ఈ ప్రయత్నాన్ని ఎలా ఉంది అనేది మీరు తెలియజేసినట్లయితే మరింత ప్రయత్నాలు చేస్తాం, ఇంకా మరింత మందిని కూడా కలుపుకొని చేస్తూ ఉందాం. సరే, చాలా సంతోషం, శుభరాత్రి.